ఏమా రుతమా ప్రార్థన చేయమా ఆరాధన కోసం ఈ రోజు ఆరాధన కోసం రుతమ ప్రార్థన చేస్తారు ఆల్ ఆఫ్ యు ప్రైజ్ లండ్ ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధ జీవమర్మ తండ్రి దైవమ తండ్రి మరి తండ్రి రాత్రంతా కాచి కాపాడండి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి కొద్దిమంది కొడుకుని నేను ఆరాధించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఆచరికరుడు ఆలోచనకర్తగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి సజీలకు నుండి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఇదైనా చోడకి ఎంతో మంది కాలు గర్భంలో కలిసిపోయినారు తండ్రి వారికంటే మేము శ్రేష్ఠం కాదండి యోగ్యం కాదండి అయినప్పటికీ నీ ఉచిత ప్రేమ సంకల్ప చెప్పి సజీలకుని కాచి కాపాడుతూ వస్తున్న విధాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను పాటల ద్వారా తండ్రి నేను మా ఇంపరి చెట్లు దయచేతండి ఆరాధనలు కూడా తండ్రి నీ ఆత్మతోటి నా తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమడుచు నా తండ్రి నడిపించాను సాక్షులు ఉండండి తండ్రి ఎస్ మరి బావుగారిని కూడా తండ్రి నీ శిల్పాన్ని మరపరుచుకునే తండ్రి 30 దంతలు 60 దంతలు 100 దంతలు వాడుకుని నడుచు నా తండ్రి రావాల్సిన ప్రైవేట్లు కూడా తండ్రి ఈ జూమ్ లో యాడ్ అయ్యేటట్లు నీ సహాయం నీ కృపను అనుగ్రహించండి ఆదరించి అంతవరకు ఆధిపత్యం వహించి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుని ఈ కొద్ది స్థలతులు సమర్పించి వినయంతో రత్నాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మా ఆడియో రావట్లేదు మీ స్టక్ అయినట్టుంది రాలేదమ్మా ఆడియో రావట్లేదు మా సుష్మా చూమారు సార్ మైక్ అది సెట్ చేసుకో అంకుల్ ఇప్పుడు ఓకేనా అంకుల్ ఎస్ ఇప్పుడు ఓకే ఆయనేనా సంగీతము బలమైన కోటయము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడు చుండు భక్తుల చుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు స్తుతించేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదము కరములు తట్టి నిత్యం స్తుతించేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాది
సంగీతము సృష్టికర్త కృష్ణ యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము సృష్టికర్త కృష్ణ యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము రాకడలో ప్రభుతో నిత్యమందును రాకడలో ప్రభుతో నిత్యమందును రొక్కేదాము స్తుతించేదం పొగడేదము రొక్కేదాము స్తుతించేదం పొగడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము ఆయనే నా సంగీతము హల్లెలూయా ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించేని ప్రేమ మరణము బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరను పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరను పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ విడనాదని ప్రేమది ఎన్నడు ఎడబాయడు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయడు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై
జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ రాకడ సంబంధించి పాట ప్రభు యేసు రాకడ సమీపించాను ఇప్పుడే అన్న పాట పాడుకుని దేవస్థుతి ప్రభు యేసు రాకడ సమీపించాను ఇప్పుడే సిద్ధపాడు మో సోదరుడా సిద్ధపడుమో సోదరి ప్రభు యేసు రాకడా సమీపించేను ఇప్పుడే సిద్ధపడుమో సోదరుడా సిద్ధపడుమో సోదరి భూమి దాని మీద నన్న కృత్యములన్నీయు కాలి పూ రోజు అది నమ్ము సోదరా భూమి దాని మీద నన్న కృత్యములన్నీయు కాలి పూ రోజు అది నమ్ము సోదరా మేడల మిద్దెలు మేలు చూపునా వెండి బంగారం నీ వెంట వచ్చునా సమీపించేను ఇప్పుడే సిద్ధపడుమో సోదరుడా సిద్ధపడుమో సోదరి ప్రభు యేసు రాకడా సమీపించేను ఇప్పుడే సిద్ధపడుమో సోదరుడా సిద్ధపడుమో సోదరి ఇప్పటి వరకు మరి మన పాటలు వినిపించిన శ్రీ సుష్మపడి దేవస్థుతిస్తున్నాం. ఈ సమయంలో బ్లెస్ ఈ తల్లి కీర్తన ఈ రోజు ఏర్పాటు చేయబడిన కీర్తన చదివి తన ధ్యానం నడిపిస్తుంది. మా బ్లెస్ ఈ ప్రైజ్ లార్డ్ వాయిస్ వినిపిస్తుంది. Yes అమ్మా బాగుంది. అందరికి ప్రైజ్ లార్డ్. ముందుగా దేవనామానికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి వందనాలు. మనం 17వ కీర్తన స్టార్ట్ చేస్తాము.
అందుకు ఓపెన్ చేశారని అనుకుంటున్నాను. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చినగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయూ కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకొనిటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించును, నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచివారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకునినట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా శత్రు ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో కొంచెం కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడి కొద్ది మాటలు దీక్షించు చిన్న ప్రార్థన చేయండి. చాలా మంది ఒక చిన్న ప్రేయర్ చేస్తాం. అంత మ్యూట్ లో ఉంది అంకుల్. పరిశుద్ధుల నీకు వందనాలు బ్లెస్సీ తల్లి. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా? ఒకసారి మీరు అందరూ దేవుని కృపలో అద్భుతంగా దేవుని కృపలో ఆశీర్వడుతూ ఆరోగ్యంగా ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారు. ఎందుకు చెప్పలేదు హల్లెలూయా? ఓ గ్లోరీ టు జీసస్. చాలా మంది దేవుని స్తుతించడం నేను చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు 17వ కీర్తన ధ్యానించిన నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకు నేను మాట చెప్తున్నాను అంటే 17వ కీర్తన ఒక అద్భుతంగా దావీద్ గారు దాన్ని రాశారనిపించింది నాకు చదువుతున్నప్పుడు కానీ దాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ. నార్మల్ గానే ప్రతి కీర్తనలాగా ఇది కూడా ఉండేమో అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఇందులో ఒక అద్భుతమైన సత్యాన్ని నిజాలని అలాగే మనల్ని మనం టెస్ట్ చేసుకునే కొన్ని క్వశ్చన్స్ ని మన ముందు ఈరోజు ఉంచాలని ఆశపడుతున్నారు. అయితే నేను దీన్ని ఒకటి ఒకటిగా అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్న దాని విషయమే నేను మీకు ఒకసారి చెప్తాను. 17వ కీర్తన దావీద్ ప్రార్థన అని మనకు అందరికీ తెలుసు. ఎందుకు దావీద్ ఈ ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయం కూడా చాలా తెలిసి ఉంటుంది. ఎందుకంటే సౌలు చేత దావీదు వెంబడింపబడుతూ తన తన ప్రాణాన్ని తను రక్షించుకునే విషయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే 17వ కీర్తన. అయితే దావీద్ గారు దీన్ని ఒక అద్భుతమైన ఒక చక్కని బిల్డింగ్ ని ఎట్లాగైతే నిర్మిస్తారో అట్లా దావీద్ గారు దీన్ని ఒక చక్కని బిల్డింగ్ లో నిర్మించాలి. కాబట్టి ప్రార్థనలో అంత ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు. దీని ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ బిల్డింగ్ ఉంది అనుకోండి, ఆ బిల్డింగ్ బేస్మెంట్ లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ లేకుండా మనం ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ కట్టలేము. ఒక చక్కని బేస్మెంట్ కావాలి, దానికి కావాల్సిన పిల్లర్స్ కావాలి, అప్పుడే దానికి మనం స్లాబ్ వేయగలుగుతాము. ఇట్లా అనమాట, ఒక్కొక్కటి స్టెప్ 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 ఉండాలి కదా. అట్లాగే దావీద్ గారు ఈ కీర్తన 17వ కీర్తన ఒక అద్భుతంగా ఒక చక్కని నిర్మాణంలో నిర్మించారు. నేను ఒకసారి అది మీకు చెప్తూ ఉంటాను, ఒకసారి మీరు చూడండి. ముందు మొదటి వచనంలో తను దావీద్ గారు
తన ప్రార్థన వినమని కోరుకోవడం జరుగుతుంది. తన ప్రార్థన అంగీకరించమని తన మొరను వినమని దేవునికి ప్రార్థనపడుతున్నారు. రెండోదిగా ఎందుకు వినాలి అనే విషయం కూడా తను చెప్తున్నారు. ఫస్ట్ ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన అంగీ వినమంటున్నారు, ఎందుకు వినాలో కూడా చెప్తున్నారు. మూడవదిగా మూడు నాలుగు వచనాలు ఈ మూడు వచనాల్లో దావీదు గారు తన యథార్థ విషయమే, తన తన జీవితంలో తన తను చేసిన ప్రతి విషయమే, తన యథార్థ విషయమై నమ్మకంగా సాక్ష్యం చెప్తున్నాడు. తను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడో చెప్తున్నాడు, తను ఎలా ఉన్నాడో, తన ప్రవర్తన ఎలా ఉందో, తను ఎంత నమ్మకంగా ఉన్నాడో, తన తనకున్న రిలేషన్ బట్టి ఆ యథార్థ విషయమై కూడా తను సాక్ష్యం చెప్పడం మనం చూస్తాం. అలాగే 6 వచనం నుంచి 9 వచనం వరకు 6, 7, 8, 9 దేవుని యొక్క స్వభావము మరియు అలాగే ఆయన దేవుని నుంచి ఏం కోరుకుంటున్నాడో, ఏం కావాలనుకున్నాడో, దేవుని తనకి ఏం చేయాలి అని ఆశపడుతున్నాడో అది అక్కడ దావీదు గారు చెప్పడం జరుగుతుంది. అలాగే 10, 11, 12 తనకున్న సమస్యను చక్కగా క్లుప్తంగా వివరిస్తున్నాడు. 10, 11, 12 మూడు వచనాలు కూడా తనకున్న అసలు ఏం జరుగుతుంది, తనకున్న సమస్య ఏంటి, అసలు ప్రార్థన ఎందు నిమిత్తం చేస్తున్నాడు అని ఒక చక్కని విధంగా మూడు వచనాలు దావీదు గారు నిర్ణయించడం జరిగింది. అలాగే 13వ వచనము 14 సగం వరకు అయితే దేవుడు తన్ని రక్షించాలని, దేవుడు తనకి ఏం కావాలో, తనకున్న సమస్య నుంచి తను ఎట్లా బయటపడాలో, లేకపోతే తనకున్న తనకి ఏం కావాలనేది తను దేవునికి చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. ప్రభా నాకు ఇది సమస్య, నేను తర్వాత నాకు కావాల్సింది ఇది అన్నట్టుగా తను అక్కడ వివరిస్తున్నాడు. అలాగే 14వ వచనం సగం నుంచి అలాగే 15వ వచనం ఈ రెండు వచనాల నుంచి అయితే తను ఎందుకు దేవుడు ఎందుకు దావీదు పక్షంగానే ఉండాలి, దావీదుకే ఎందుకు సహాయం చేయాలి, దావీదు పక్షంగా ఎందుకు ఉండాలి అన్న విషయమై దావీదు క్లారిటీగా తనకి నాకు ఏంటి వ్యత్యాస ఏంటి, తన శత్రువుకి తనకి ఉన్న వ్యత్యాస విషయమై వివరిస్తున్నాడు. ఎందుకు దేవుడు దావీదు పక్షానే ఉండాలి, తినలో దావీదులో ఉన్నదేంటి, అవతల శత్రువులో లేనిదేంటి అనే విషయాలపై చక్కగా తను వివరిస్తున్నాడు, వివరించడం జరుగుతుంది. దీన్ని ఒక చక్కని విధంగా తను దావీదు గారు ప్రతి ఒక్క వచనాన్ని చక్కగా ఒకటి ఒకటి ఏదో రాయాలి అంటే ప్రార్థన కాదు, కానీ ఒక ప్రార్థన చేసేటప్పుడు ఒక చక్కని ఫార్మాట్ అతను దీన్ని నిర్మించిన చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు మనం ఒక్కొక్క వచనము ఎట్లాగా అందులో ఇప్పుడు బిల్డింగ్ అయితే ఉంది, బేస్మెంట్ అయితే ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ ఉన్నాయి, స్లాబ్ వేసాము ఓకే, బిల్డింగ్ స్ట్రక్చర్ మనకి బాగుంటే సరిపోతుంది, అందులో ఒక చక్కగా బ్లాక్స్ ఉండాలి కదా, రూమ్స్ ఉండాలి కదా, బాగుంటాయి కదా చూడడానికి, బయటకు చూడడానికి బాగుంటే లోపల చక్కని గదులు అవన్నీ నిర్మిస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది కదా. అంటే అలాగే అదే విధంగా పైకి చూడడానికి ఎంత చక్కగా దీన్ని అయితే నిర్మించారో లోపల దాంట్లో ఉన్న భావాలు కూడా తను అతను పేర్చిన పదాలు కానీ అతను రాసిన విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అది ఒకసారి మనం ఒకటి ఒకటి ధ్యానించుకుంటూ వెళ్దాము. మొదటిగా ఫస్ట్ మొదటి వచనం చదువు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ప్రభువా న్యాయం తీర్చేవాడు నీవే, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, న్యాయాన్ని తీరుస్తాడు. ఇప్పుడు దావీదు గారు తనకి లేని ఆరోపణలు అంటే అబద్ధమైన ఆరోపణలు తన మీద ఉన్నాయి కనుక తను నిర్దోషిగా ఒక తీర్పు పొందాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ 17వ కీర్తనలో రెండు విషయాల మీద దావీదు గారు ముఖ్యంగా ఎక్కువ శ్రద్ధ చూపించడం మనం చూస్తాము. అదేంటంటే మొదటిగా తన మీద మోపిన ఆరోపణలు తప్పు అని, తన నిర్దోషి అని, ఆ తీర్పు కావాలని, అలాగే ఇంకొకటిగా ఏంటి అంటే తనకు కాపుదు తన ప్రాణంని రక్షించుకునే విషయంలో దేవుడిని సహాయం కోరుతూ తనని రక్షించాలని కోరుకుంటూ వేడుకుంటున్నాడు అనమాట. ఈ రెండు విషయాలపై ఈ ప్రార్థనలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో ఏం చెప్తున్నాను, ప్రభా న్యాయం తీర్చేవాడు నీకే మొరపెడుతున్నాను ప్రభా, నా ప్రార్థన అంగీకరించండి, ఆలపించండి అని చెప్తూ ఎందుకు ప్రభా నా ప్రార్థనను ఆలపించాలి అన్న విషయం కూడా చెప్తున్నాను. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, ప్రభా నా మనసులో కల్మషం పాపం ఉంచుకొని నేను పైకి ప్రార్థన చేయట్లేదు ఆయన, నేను నిజంగా చేస్తున్నాను ప్రభా, ఇది కపటమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన కాదయ్యా, ఇది నిజంగా నేను నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నేను వేడుకుంటున్నాను, ప్రార్థన అంగీకరించండి, ఆలకించండి చెప్పేది ఒకసారి చెవియొక్కండి ప్రభా అంటూ దావీదు గారు వేడుకోవడం మనం మొదటి వచనంలో చూస్తున్నాం. అలాగే 2వ వచనంలో నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, ప్రభా నీ నుండి నాకు తీర్పు రావాలయ్యా, నీ నుండి నాకు కావాలి ప్రభా, నేను నిర్దోషి, నాకు ఏది తెలియదు నాయన ప్రభా, అనవసరమైన
వాటిని నా మీద మోపుతున్నారు నాయన, నాకు దీని నుంచి విముక్తి కావాలి, తీర్పు కావాలి నాయన, నాకు సహాయం చేయండి అని కూడా చెప్తున్నారు. అలాగే దావీదు గారు తను ఎంత నమ్మకంగా ఉన్నారో అలాగే దేవుడు కూడా తన విషయమే అంతే నమ్మకంగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, రెండో వచనంలో 2:3 చెప్తున్నాను. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చింది కాక నీ కనుదృష్టి న్యాయముగా చూచింది ప్రభా. నువ్వు 10,000 మందిని నీలోకి నడిపి నీ కొరకు సంపాదించిన వారిని ఎట్లాగైతే నువ్వు చూస్తావో, నీ కొరకు ఒక ఆత్మను రక్షించిన వారిని కూడా నీకు సమానమే నువ్వు న్యాయంగానే చూస్తావు. వీరిని ఎంతగా ప్రేమిస్తావు, వీరిని అంతగానే ప్రేమిస్తావు, నీకు అందరూ సమానులే, నువ్వు న్యాయంగా చూస్తావు. నువ్వు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదునైనా నీ దృష్టిలో నువ్వు న్యాయంగా చూస్తావు కదనైనా అని చెప్తూ తన 3వ వచనంలో చెప్తున్నాడు. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనే కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రభా, నేను శత్రువులు నా మీద వేసినట్టుగా నేను వాళ్ళ మీద ఏ నిందారోపణ నేను చేయట్లేదు, నేను నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపట్లేదు. ప్రభా, నేను ఎక్కడ ఏ పాపము చేయట్లేదు నైనా. నన్ను ఒకసారి మీరు గమనించండి, మీరు చూశారు, ప్రతి క్షణం మీరు నన్ను పరిశీలించారు, పరిశోధించారు, మీకు అన్ని తెలుసు ఆయన, న్యాయం నా విషయంలో జరించండి, నేను నిర్దోషిగా నన్ను నాకు తీర్పు తీర్చండి అన్నట్టుగా దావీదు గారు మొత్తం వివరిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటి అంటే, దావీదు గారు యథార్థత విషయంలో తను ఎంతో నమ్మకంగా ఉన్నారు. తన యథార్థ జీవితం విషయంలో తన మనసులో ఒకటి తన బయటకు ఒకటి విధంగా లేకుండా తను ఎంత మనసులో ఎంత పరిశుద్ధంగా ఉన్నారో, తన బయట కూడా అంతే పరిశుద్ధంగా ఉంటూ ఎలాంటి కపటము లేకుండా ఎలాంటి కల్మషము లేకుండా ఉండడం మనం చూస్తున్నాము. దావీదు గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఎవరో మనల్ని టెస్ట్ చేసే కంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి. అన్నిటికన్నా ముందు మన హార్ట్ మన సోల్ చెప్పేసి మన ఏమంటారు అంతరాత్మ లైక్ మన ఆత్మ చెప్తుంటుంది అనమాట, నువ్వు చేసిన తప్పు నువ్వు అయినా ఇట్లా చేస్తున్నావు, నీ నుండి వచ్చే వాయిస్, ఒక మన నుండి వచ్చే ఒక వాయిస్ ఉంటుంది కదా, అది నువ్వు తప్పు చేసినా నువ్వు మళ్ళీ అట్లా కాదు అని నువ్వు అబద్ధ సాక్షి చెప్పినప్పటికీ కూడా నీకు అది లోపల ఉంటుంది, నీకు మనస్సాక్షి తెలుస్తుంది కదా. అలాగే దావీదు గారి మనస్సాక్షి ఎట్లాంటి నిందించడం లేదు, ఏ విధంగానూ నిందించడం లేదు. ఎందుకన్నా అంటే తను చేసింది న్యాయం, తను చేసింది పరిశుద్ధంగా నీతిగా ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి మనస్సాక్షి కూడా తను నిందించడం లేదు. ఈరోజు మరి మన యథార్థత విషయంలో మనం ఎంత నీతిగా ఎంత నమ్మకంగా ఉన్నాము, నమ్మకమైన సాక్ష్యం మనం ఈరోజు చెప్పగలుగుతున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరికి నేను మిమ్మల్ని ప్రశ్నించినగా మీరు అంత దేవుడు ఈరోజు మనల్ని అందరినీ అడుగుతున్నాడు, మీతో పాటు నన్ను కూడా అడుగుతున్నా, ఈ యథార్థత విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము, మన జీవితాల్లో మన రక్షణ జీవితాల్లో మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నాము అన్న సమాధానం మనకు మనకే తెలియాలి. ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే ప్రశ్నించుకున్నాం. ఈ రోజు యుగకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరిని మీతో పాటు నన్ను కూడా అడుగుతుంది, యథార్థ జీవితంలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అన్న ప్రశ్న. దావీదు చక్కని సాఫ్యం చెప్పినట్టు ప్రభా, నేను నమ్మకంగా ఉన్నాను, నువ్వు నన్ను పరిశీలించు ఆయన తండ్రి, నీకు ఏ దురాలోచన కానరాలేదు ఆయన, ఎక్కడ నేను నోటి మాట చేత కూడా అతిక్రమింపలేదు అన్న మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి కదా. ఎంతో ఆ మాట చెప్పాలి అని అంటే మన ముందు మనం మనస్సాక్షి ఒప్పుకోవాలి, మనం అది దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి అది మనకి ఎంతో ధైర్యం కావాలి. అది చెప్తున్నాడు దావీదు అంటే తన యథార్థ విషయంలో తను ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజు మనం అలా చెప్పగలుగుతున్నామా లేదా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ముందుకు వెళ్దాం. తర్వాత 4వ వచనం. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. మనలాంటి జీవితమే జీవించుంటారు కదా దావీదు గారు కూడా, అంటే మనలాగే మనుషులని మనలాగే ఇలాగే ప్రతి ప్రాసెస్ చిన్న వయసు యవ్వనకాలము వృద్ధాప్యము ఇలా ప్రతిదీ తను చూశాను. మనం ఎలాంటి జీవితాలు జీవించామో తను కూడా అట్లాగే అలాగే శోధనలు అన్ని అనుభవించాం, ప్రతిదీ సేమ్ అలాగే. అయితే తను ఏం చెప్తున్నాడు చూడండి, మనుషుల కార్యముల విషయం అయితే ఇప్పుడు మనకు మనుషుల నుంచి అనేకమైన శ్రమలు శోధనలు రావచ్చు. కొన్నిసార్లు మనం ఎంతగానో మనల్ని మనము సరైన మార్గంలో నడుస్తున్నప్పటికీ కొన్నిసార్లు కొన్ని కారణాల చేత కొంతమంది చేత మనం తప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాగే దావీదు గారు ఆ విషయమే చెప్తున్నారు, మనుషుల కార్యముల విషయం అయితే బలాత్కారులు మార్గములు తప్పించుకున్నట్టుకై తనేం చేస్తున్నాడు, తను ఏం పాటిస్తున్నాడు, అలాంటి వాటి నుంచి పాపం నుండి తను రక్షించుకోవడానికి తను ఏం చేస్తున్నాడు అన్నదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తుంది, నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను.
దేవుని నోటి మాట ఏంటో చెప్తారా? దేవుని నోటి మాట, దేవుని నోటి మాట ఏమీ కాదు. దేవుని నోటి మాట మన చేతిలోనే ఉంది. దేవుని నోటి మాట ఏం కాదు, ధర్మశాస్త్ర గ్రంథం కదా, ధర్మశాస్త్రం బైబిల్. దావీదు తను తన పాపం నుండి రక్షించుకోవడానికి ఏం ఉపయోగించాడు, ఏ ఏ బలమైన శక్తిగలమైన ఆయుధాన్ని వాడాడు? దేవుని యొక్క నోటి మాటను వాడుకుంటూ తన దేవుని చక్కగా తను ఆ బలాత్కార మార్గం తప్పించుకోవడానికి, పాపం నుండి దూరంగా పారిపోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని తను తన వాక్యం మీద తను ఆధారపడడం జరిగింది. ఈ రోజు మనము పాపంలోకి పడిపోతూ పడిపోయి మరి ఎవరి సహాయం అడుగుతున్నాము, బయటికి రావాలని మనుషుల దగ్గరికి వెళ్తున్నామా, ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఒకసారి మనమే మనల్ని ఇది ఒక ప్రశ్న. ఒకవేళ మనం తప్పించుకోవడానికి మనం ఏ మార్గం ఎంచుకుంటున్నాము, ఒకవేళ తప్పించుకోవడానికి ఒకవేళ మనం అందులో ఉండిపోతే ఎవరి సహాయం అడుగుతున్నాము, దేని మీద ఆధారపడుతున్నాము, ఎవరిని సహాయం కోరుకుంటున్నాము అనే ప్రశ్న కూడా మనం ఈరోజు మనల్ని మనం వేసుకోవాలి. ఒకవేళ మనం దేవుని మీద ఆధారపడకుండా పాపంలో పడిపోతూ వేరే దాని మీద ఆధారపడినట్లయితే ఈ సమయంలో మీరు ఒక్కటి నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే మీరు ఉన్న మార్గం తప్పు, మీరు వేరే మార్గం, మీరు వెళ్ళాల్సిన మార్గం కాకుండా మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మార్గంలో మనం నడవాలి అని అంటే దేవుని వాక్యము, దేవుని నోటి నుండి వచ్చిన ఈ అద్భుతమైన శక్తివంతమైన వాక్యం చేతనే మనం దేవుని అడుగుజాడల్లో మనం నడవగలుగుతాము. దావీదు చెప్తున్నాడు, మనలాంటి వ్యక్తే, మనలాంటి సాదాసీదా జీవితం జీవించిన వ్యక్తే చెప్తున్నాడు, మనుషుల నుండి ఆ పాపం నుండి ఆ బలాత్కారుల మార్గం నుండి నేను తప్పించుకోగలిగాను. ఎట్లా తప్పించుకోగలిగాను? దేవుని యొక్క నోటి మాట చేత, దేవుని యొక్క వాక్కు చేత. ఈరోజు మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాము, ఇంకా మన బలహీనతలో ఎందుకు ఉండిపోతున్నాము, ఎందుకు దాని నుండి మనం బయటికి రాలేకపోతున్నాము? మీకే సమాధానం వదిలేస్తున్నాను, మీరే ప్రశ్నించుకోవాలి, దానికి సమాధానం కూడా మీ దగ్గరే ఉంది. ముందుకెళ్దాం. 5వ వచనం, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. దేవుని మాటను బట్టి, దేవుని నోటి నుండి వచ్చిన వాక్యం చేత తను తన పాపం నుండి పారిపోతూ తను తన బలాత్కార మార్గం నుండి తప్పించుకుంటూ తను ఏం చేశాడు, తను నీ మార్గం ఎందు ప్రభా, నీ మార్గంలో నేను బలాత్కార మార్గం నుండి తప్పించుకొని నీ మార్గంలో నన్ను నేను కాపాడుకొని నీ నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఎందుకు దావీదు కాలు జారడం లేదు, ఎందుకు దావీదు పాపంలో పడిపోవడం లేదు, ఎందుకు అని అంటే యేసు అనే బండ మీద తను తన ఒక చక్కని స్థానాన్ని తను ఏర్పరచుకున్నాడు కదా. ఈరోజు మరి ఆ బండ మీద మనం నుంచుంటే మనం పాస్ అయిపోయినట్టే కదా, మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినట్టే అని చెప్పాలి. ఈరోజు ఆ బండ మీద మరి ఎంతమంది నుంచున్నారు, ఎంతమంది ఇల్లు కట్టుకుని ఉన్నారో నాకైతే తెలియదు, ఎన్ని కుటుంబాలు ఉన్నారు దేవుని బండ మీద ఇల్లు కట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఈరోజు ఒకవేళ కట్టుకోకపోయినా ఏం కాదు, దేవుడు మనకు మరొక అవకాశం ఇస్తున్నాడు, మనల్ని ఇంకొకసారి మనకి మన ముందు సత్యాలను ఉంచుతున్నాడు, మనం ఇంకొకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఒకవేళ ఇంకా మనం వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం 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 సడన్ గా వెళ్తాము అన్న రీచ్ పాయింట్ మళ్ళీ జారిపోతున్నాం, ఏమో మళ్ళీ వస్తున్నాం ఇలా ఎంతకాలం మనం ఏదో ఒక రోజు ఆ బండం మీద మన నాన్నని మనం స్థిరపరచుకోవాలి. దావీదు చక్కగా చెప్తున్నాడు, ప్రభువా నీ నోటి మాట చేత నేను ఆ బలాత్కార మార్గం నుంచి తప్పించుకున్నాను, నీ మార్గంలో నా నడకను స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు. ఇంకా జారదు కూడా ఎందుకు, ప్రభు అనే ఒక బండం, ఒక చక్కని బండం మీద తన కాలుని తను స్థిరపరచుకున్నాడు, తన మార్గాన్ని స్థిరపరచుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి ఇంకా జారి పడిపోయే అవకాశం లేదు. దేవుని మీద ఆధారపడినప్పుడు ఎవరు కూడా దేని ఏ పాపం జోలికి లేకపోతే ఏ పాపంలోకి పడిపోకుండా దేవుని మార్గము మనల్ని రక్షిస్తుంది. అలాగే ముఖ్యంగా అందులో నడవడానికి దేవుని యొక్క వాక్యం మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. అలాగే ముందుకు వెళ్తే 7వ వచనంలో, 6వ వచనం ఈ మార్గం ఎందుకు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నా, నా కాలు జారలేదు. 6వ వచనం, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నాకు ఉత్తరం ఇచ్చదు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. ఇప్పటి వరకు తను తనకున్న తన యొక్క యథార్థ విషయమై చెప్పాడు, తను ఎందుకు ప్రార్థన చేసినాడు, ఎందుకు ప్రభు తన ప్రార్థన వినాలో చెప్పాడు, తన జీవితం ఎలా ఉందో చెప్పాడు, తన పాపం నుండి ఎలా తప్పించుకుంటూ దేవుళ్ళు నడుస్తున్నాడో చెప్పాడు. ఇప్పుడు
తను తన సార్థుని ఆలకించమని అంగీకరించమని చెప్తూ ఏడవ వచనంలో చెప్తున్నాడు, నీ శరణు చూచిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అయ్యా. నిన్ను నమ్ముకున్న వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు నాయన, నన్ను తండ్రి నీ కుడి చేత రక్షిస్తావు కదా నాయన అని చెప్పి ఒక ఒక అద్భుతమైన బిరుదుతో దేవుని అతను స్తుతించడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన నీ శరణు చూసిన వాడిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు, నీ మీద ఆధారపడిన వాడిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవు, నీ దగ్గర మొరపెట్టిన వాడిని నువ్వు ఎప్పుడు త్రోసివే, నీ వాడి వాళ్ళ ప్రార్థన నువ్వు అంగీకరిస్తావు ఆలపిస్తాను ఆయన అంటూ చెప్తూ, నీ శరణు చూసిన వారిని వారి మీదకి లేచి వారిని వారి మీదకి లేచి వారిని వారి శత్రువుల నుండి వారి వారి వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమల నుండి వారు ఎదుర్కొన్న ప్రతి శోధన నుండి నువ్వు వారిని తప్పిస్తావు, వారిని గొప్ప చేస్తావు. కీర్తన 91:15 ఉంటుంది కదా, వారి శోధన నుంచి వారిని తప్పించి వారిని గొప్ప చేసేదన్నాడు. ఆ శ్రమలో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడంట, అది ఎంతో గొప్ప విషయం కదా. ఇది ఎప్పుడు నీ శరణు జొచ్చిన నీ మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు అని చెప్తున్నాడు. అలాగే 8:9 నీ కృపాతిశయములను చూపుము, అప్పుడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఒక కనుపాప అంటే కంటిని, ఒక కనుపాప మనం ఎంత జాగ్రత్తగా దానికి ఏమి కాకుండా మనం ఎక్కువ బాధపడి ఏదైనా మనకు ఏదైనా కంటికి ఏదైనా ప్రాబ్లం అవుతుంది చాలా బాధపడిపోతాం కదా, ఎందుకు ఇట్లా జరిగింది మనం ఎందుకు అని మనం కంప్లీట్ గా చూసే ప్రపంచం మనం కంటి ద్వారానే చూస్తాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి అనుకుంటాం. అట్టి విధంగా నన్ను కాపాడండి అయ్యా అంటూ దావీదు ప్రార్థన చేసినాడు. అలాగే నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడు, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. తనకి ఏం కావాలి, తను అతని శత్రువుల నుండి తనకి ఏం కావాలి, రక్షణ కావాలి, భద్రత కావాలి అన్న విషయంపై దేవునికి తను మొరపెడుతున్నాడు అనమాట. ఈ కీర్తనలో మనం ఎక్కువగా తన యొక్క జీవితం విషయంలో తను ఎంత యథార్థంగా ఉన్నాడో, అలాగే తను కాపుదల రక్షణ విషయంలో తన ప్రాణానికి తను రక్షించుకోవాలి అనుకున్న విషయంలో తను దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థిస్తుంది. ఈ కీర్తన అంతా కూడా తన కాపుదల విషయమే దావీదు గారు ఎక్కువగా ప్రార్థించడం మనం చూస్తాం. ఈ రెక్కల నీడ క్రింద నన్ను దాచండి ఆయన ఈ అని చెప్పి తన ప్రాణ విషయమే తను ప్రార్థించేస్తున్నాడు. అలాగే 10:11 తనకున్న సమస్యను తను వివరిస్తున్నాడు దావీదు, అంటే తన శత్రు విషయమే, తన శత్రువు గురించి వాళ్ళు ఎలాంటి వారు అన్న విషయంలో తను క్లారిటీ ఇస్తున్నాడు. వారు శత్రువుల విషయమే ఇక్కడ మనము చూసినట్లయితే నోట్స్ లో మనం చూడద్దు. వారు తమ ప్రభుత్వం హృదయమును మూసుకొని ఉన్నారు, అంటే గర్వము, అంటే వారి హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు. వారు నోరు గర్వముగా మాట్లాడు, పాపం చేసినప్పటికీ ఆ పాప క్షమాపణ లేకపోతే దాన్ని ఏమంటారు, పశ్చాత్తాపం వాళ్ళకి లేదు, పశ్చాత్తాపం వాళ్ళకి లేకుండా గర్వంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను కూల్చుటకు గురు చూచుచున్నారు. ప్రభా మమ్మల్ని ఇంకా నన్ను పడేయడానికి, నన్ను ఇంకా హతం చేయడానికి, ఇంకా నా ప్రాణం తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు, ఇంకా నన్ను పడేయాలని చూస్తున్నానైనా నన్ను రక్షించండి. వాళ్ళు చాలా కఠినస్థులు ప్రభా, వాళ్ళ హృదయాన్ని వారు కఠినపరుచుకున్నారు, వారి నోటి మాట చాలా గర్వంగా ఉంది నాయన అని చెప్తూ వారి విషయమే వాళ్ళ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ దేవునికి ఇస్తున్నాడు. అలాగే వారు ఆదుర్పడు సింహం వలెను చాటైన స్థలముల్లో కొంచెం పొదమ సింహం వలెను ఉన్నాయి. ఈ వచనం మనకి ఇంకా బాగా అర్థం అవడానికి 5:8 మనం చూడాలి, ఒకసారి చూస్తే మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అంటే ఏ పాపంలోకి ఎవరిని ఎలా తోసేయాలా, ఏ శ్రమలో వాడిని తోసేయాలి, ఎట్లా వాడిని శోధించాలి అనే విషయమై మీ విరోధి వెతుకుతున్నాడు, కదమ సింహంలో వెతుకుతున్నాడు. మీరు జాగ్రత్తగా మెలుగుగా బుద్ధి కలిగి మెలుగుగా ఉండండి అని చెప్తారు. ఆ విషయం ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. 12 వారు శీర్షకు ఆటపడి సింహములే చాటైన స్థలంలో పొంచు కొదమ సింహం వలెనే ఉన్నారు. ప్రభా నన్ను ఎప్పుడు పడేయాలా, ఎప్పుడు తోసివేయాలా అని చెప్పి వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు ఆతురు పడుతున్నారు ప్రభా, వెతుకుతున్నారు నాయన, నాకు సహాయం చేయండి అని చెప్పి చెప్తున్నాడు.
పదమూడవ వచనంలో ఇప్పుడు దేవుడు తనకి ఏం చేయాలి తనకు వాళ్ళ విషయమే వివరించాడు. ఇప్పుడు 13-14 వచనాల్లో దేవుడు తనకి ఏం కావాలన్న విషయంపై దావీదు గారు చెప్తున్నారు. యెహోవాలేమో చూస్తున్నాను కన్నా ఆయన వీటన్నింటినీ చూసిన వాడు నా మీదకి వస్తున్నారు, నన్ను కాపాడండి, నన్ను నాకు రక్షణ దయచేయండి అంటూ యెహోవాలేమో వాడిని ఎదుర్కొని వాడిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము, దుష్టుని చేతిలో నుండి వాని చేతిలో నుండి నన్ను రక్షించి ఖడ్గము చేత నన్ను రక్షించు. నాకు ఇక్కడ ఖడ్గము అంటే ఆయుధము కదా, ఆయుధం నేను బాగా నాకు ఈ ఖడ్గము అంటే ఇప్పుడు నేను బాగా ఎక్కువ మన సందర్భంలో మన కృత నిబంధన గ్రంథంలో కూడా మనం చాలా సార్లు చూస్తున్నాం కదా, సాతాన్ని దేవుడు ఏ రోజు ఒక ఆయుధం చేత ఇట్లా మనం ఏ యుద్ధాలు జరిగినట్టుగా మనం ఇక్కడ మనం చూసింది లేదు. మనం ఎక్కువగా ఏం చేస్తుంది, దేవుడు తన నోటి మాట చేతి దాన్ని గద్దించడం మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. దేవుని యొక్క మాట చాలు, అదొక ఖడ్గము, ఒక బలమైన ఖడ్గము. దేవుని యొక్క మాట చాలు మనల్ని దుష్టుల చేతుల నుండి దేవుడు మనల్ని విడిపించడానికి. ఆయన మాట ఒక్కటి సరిపోతుంది. అదే ఆయన నీ ఖడ్గము చేత వాడిని ఖడ్గము చేత నన్ను రక్షించిన ఆ దుష్టుల చేతుల నుంచి విడిపించండి ప్రభా అంటూ దావీదు మొరపెడుతున్నాడు. 14 లోపల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోపల చేతిలో నుండి హస్త బలము చేత నన్ను రక్షింపు ఆయన తండ్రి, వీడి నుంచి నన్ను రక్షించండి. ఇక వీళ్ళు నన్ను ఇంక పడేయాలని చూస్తున్నారు, ఇంక నా వల్ల కాదు ప్రభా, నేను మీ మీదే ఆధారపడ్డాను, సరణ చుచ్చుకొని ఉన్నాను ప్రభా ఆయన తండ్రి, నేనైతే నాయన తండ్రి వీరిలా కాదు, వీళ్ళు ఎట్లాగైతే ఉన్నారో వాళ్ళకి నాకు తేడా ఏంటి అన్న విషయమే, ఆ వాళ్ళలో లేనిదేంటి తనలో ఉన్నదేంటి అన్న విషయం ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 14 నీ హస్త బలము చేత నన్ను నీ హస్త బలము చేత నన్ను రక్షించండి నాయన, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. నీలో నువ్వు వారిని వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరుస్తున్నావు నాయన, మీరు వారిని ఆశీర్వదిస్తున్నారు, కానీ వారు కుమారుల విషయమే ఆలోచించి వారిని అట్లా వీళ్ళు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు, వీటి గురించే వీళ్ళు చింతపడుతున్నారు, నేను వాళ్ళలా కాదు అన్న విషయమే తను చెప్తున్నాను చూడండి. అలాగే 19 ఆఖరిగా మనం చూస్తే తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఇంకా ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ ఆస్తి, వీటి విషయం వాళ్ళ పిల్లలకి ఎలా ఇవ్వాలి, వీటి విషయమే వాళ్ళు ఆలోచిస్తున్నారు నాయన. నేను అట్లా కాదు నాయన, నేను నీతి గలవాడనే, 19 ఆఖరిగా నేను నీతి గలవాడనే నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చిపొందును, నేనైతే నీతి గలవాడనే ప్రభా, నేను నీతిగా జీవిస్తూ నీతి గలవాడినే నీ ముఖదర్శనంతో నేను సంతోషిస్తాను ఆయన, నిన్ను చూసి నేను ఆనందిస్తాను ప్రభా, నాకు ఈ లోకంతో ఈ లోకపు వాటితో సంబంధం లేదు నాయన, నేను నీ కొరకు నాయన తండ్రి, నీ కొరకు నాయన తండ్రి నేను జీవించాలని ఆశపడుతున్నాను, నీ ముఖదర్శనం చూడటానికి నేను ఆశపడుతున్నాను ఆయన. నేను మేల్కొన్నప్పుడు అంటే తను దావీదు గారు ఏం చెప్పాలని ఆశపడుతుందంటే చనిపోయాక తిరిగి మేల్కోవడం, చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు ఆయన దేవుని యొక్క స్వరూప దర్శనం చూడాలని ఆశపడుతున్నారు. మేల్కొన్నప్పుడు నిద్రలో కాదు, చనిపోయి తిరిగి లేగేసిన తర్వాత దేవుని యొక్క స్వరూప దర్శనం చూసి అతను అతను ఆశను తీర్చుకోవాలని ఆశపడుతున్నారు. ఇంత గొప్పగా తను దావీదు గారు చెప్తున్నారు అంటే ప్రభా, నేనైతే నీతిగా జీవిస్తున్నాను ఆయన, తీర్పు తీర్చేవాడు నీవే, ఇదిగో జరిగిందంతా నీకు తెలుసు, నువ్వు నన్ను పరిశోధించావు, పరిశీలించావు, నీకు సమస్త ఏ దురాలోచన నీకు కానరాలేదు నాయన, నా నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపలేదు ప్రభా, ఏ రోజు నేను వాడి మీద నా శత్రువు మీద నిరాపణ చేయలేదు నాయన, అయితే నా మీద వచ్చిన ఈ ఆరోపణ నీ అబద్ధం, నీకు తెలుసు నాయన, న్యాయం తీర్చేవాడు నీవే, నీకు సమస్తం ఎరిగిన వాడు నీవే, నాకు సహాయం చేయండి, వాడి నుంచి నాకు రక్షణ దయచేయండి, వారు కఠిన హృదయులు ప్రభా, వారి నుంచి నాకు రక్షణ దయచేయండి. ఈ రోజు ఒకవేళ దావీదు గారు చెప్పిన ఆ రెండు శత్రువులకి తనకి ఉన్న వ్యత్యాసం చెప్పారు కదా, ఈ రెండు వాటిలో మనం ఎందులో ఉన్నామన్నది కూడా ఒక ప్రశ్నే. ఒకటి ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి పిల్లలకి ఆస్తి వాళ్ళని పంచాలి, మన దేవుడు మనల్ని ఆశీర్దిస్తున్నాడు, మనం తృప్తిపరుస్తున్నాడు, పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఆస్తిని ఏమి ఇవ్వాలి, ఆ లోకం గురించి మనం ఆలోచిస్తున్నామా, లేకపోతే మనం చనిపోయి తిరిగి లేచి దేవుని ముఖదర్శనం గురించి ఆలోచిస్తున్నామా అనే విషయం కూడా ఈ రోజు మన ముందు ఒక ప్రశ్నగానే నిలబడి చెప్పాలి. దేని గురించి మనం ఎక్కువ ఆతృత పడుతున్నాం, దేని గురించి మనం ఆశ పెట్టుకుంటున్నాం, మన పిల్లల విషయమే, వాళ్ళ ఆస్తిని పంచడం విషయంలో ఆశ పెట్టుకుంటున్నామా, లేకపోతే దావీదు లాగా మనము మనం మేల్కొన్నప్పుడు అంటే మనం చనిపోయి తిరిగి లేచినప్పుడు దేవుని ముఖదర్శనం కోసం ఆశ పెడుతున్నామా, మనం ఎట్లా ఉన్నామా, మన యథార్థ మన జీవితం ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది ఒక ప్రశ్న. ఈ వీటన్నిటికీ అనేకమైన ప్రశ్నలు నేను ఈ రోజు మీ ముందు ఉంచాను. ఒకటి
మీ యథార్థత జీవితంలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు అన్న ప్రశ్న. రెండవదిగా మీరు ఈ లోక సంబంధమైన విషయాల గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, లేకపోతే మీరు చనిపోయి తిరిగి లేస్తారు, చనిపోయిన తర్వాత కూడా మీకు ఒక జీవితం ఉంది, మీరు దాన్ని మీ దేవుని స్తుతించడానికి మీరు దాన్ని వాడాలి అంటే మీరు ఈ లోకంలో దేవునిలో రక్షణ పొందాలి, మీరు ప్రతిరోజు రక్షణ పొందుతూనే ఉండాలి అని నేను చెప్పాలి. ఎందుకనంటే ప్రతి క్షణం దేవుడు మన కొరకు శిలువలో కాల్చి మీ రక్తము ఒక్కొక్క బొట్టు ఏ బొట్టు ఆయన విడిచిపెట్టకుండా కాల్చాడు. మనం ఇంకనూ ఆయన్ని బాధ పెట్టి ఇంకనూ ఆయన గాయాలు రేపుతూ ఉన్నామేమో, బలహీనతను మనం ఇంకా విడిచిపెట్టలేకపోతున్నామేమో, ఎందుకు మన మన స్థానాన్ని మనము ఆ బండ యేసు అనే బండ మీద మనము కట్టుకోలేకపోతున్నామో, ఎందుకు మన మన కాలు జారిపోతుందో మనం మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఈ రోజు మేము ముందు నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే యేసు క్రీస్తు ఒక్కరే. ఈ రోజు ఈ లైవ్ లో మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, ఈ యూట్యూబ్ లో చూస్తున్నారో లేకపోతే ఫేస్బుక్ లో చూస్తున్నారో జూమ్ మీటింగ్ లో ఉన్నారో, ఎవరు ఎప్పుడు చూస్తారో నాకైతే తెలియదు, కానీ మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైం లో పాయింట్ ఆఫ్ టైం లో నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటి, ఇప్పుడు ఇదంతా మనం ఎంత ఆస్తిని మనం ఎక్కడికి మోసుకెళ్ళిపోలేము, మరి దీని తర్వాత ఏంటి, మన ప్రయాణం ఎటు, మనం ఎటు విధంగా ఏ మార్గంలో మనం నడవాలి, ఏ మార్గంలో నడిస్తే మనకి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అన్న విషయమే మీరు ఆలోచించాలి. దీని ఒక్క ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన మీద ఆధారపడడం, ఆయనలో రక్షణ పొందడం, ఆయన విషయమై మనము కనిపెట్టి ఉండడం. ఈ రోజు ఇది వింటున్న ప్రతి ఒక్కరికి నాతో సహా నేను కూడా ఈ రోజు దేవుడు నా ముందు నుంచిన ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా నేను సమాధానం, ఒకవేళ మీకు ఈ ప్రశ్నలకు ఏ సమాధానం దొరకకపోయినా, ఏ సమాధానం లేకుండా మీరు ఆలోచిస్తున్నా ఏంటి ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదంటే, ఈ సమాధానం ఖచ్చితంగా తెలిస్తే మీరు మోకరించండి, ప్రార్థించండి. ప్రభా నా విషయంలో మీరు చేసిన దావీదు ఏ రోజు నేను పాపరహితుండి నాకు నేను ఏ పాపము చేయలేదు నాకు అసలు అట్లాంటి ఏం చెప్పలేదు, వాళ్ళు ఆరోపించిన విషయాల్లో నేను పరిశుద్ధిని ప్రభా నేను వాళ్ళు ఆరోపించిన విషయాలు అబద్ధాలు దాని విషయమే నాకు తీర్చిండి. బైబిల్లో తన పాపాల ఒప్పుకునే విషయంలో దావీదు గారు ఏ రోజు వెనకాడలేదు, తన పాపం తను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, తన బలహీనతను విడిచిపెట్టాడు, ఇంక మరి ఎన్నడూ ఆ పాపం తను తెలియచూడలేదు. దావీదు గారు తప్పు చేయలేదని నేను అన్ను, వాళ్ళు ఆరోపించిన విషయాల్లో తను వాటిలో సత్యం లేదు నాకు తీర్చండి అన్నాడు. ఈ రోజు మనం కూడా చాలా విషయాల్లో మనం కూడా తప్పు చేసుకుంటాము, అయితే వాటి విషయమై ఒప్పుకొని ఆ బలహీనత విడిచిపెట్టి మన కాలు జారకుండా దేవి ఆ యేసు అనే బండ మీద మన స్థానాన్ని స్థిరపరచుకోవాలని ఆశపడుతున్నాను. మీ యథార్థ విషయమై నేను మనందరం మనం ప్రశ్నించుకున్నాము, మనం ఎంత యథార్థంగా ఉన్నాము, మన ఆత్మీయ జీవితం ఎంత బాగుంది, అది అనారోగ్యంగా ఉందా లేకపోతే ఆరోగ్యంగా ఉందా, మన జీవితం మన ఫిజికల్ హెల్త్ మీద మనం ఎంత కాన్సన్ట్రేట్ పెడుతున్నామో, మన ఆత్మీయ జీవితంలో ఆ హెల్త్ మీద కూడా మనం అంతే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బలాత్కుల మార్గం నుంచి మనం తప్పించుకోవడానికి మనకున్న బలమైన ఆయుధం మన చేతిలోనే ఉంది, మనం దాన్ని విడిచిపెట్టి ఇంకా దేని గురించి వెతుకుతున్నామో నాకైతే తెలియదు. మనం మన దగ్గర ఉన్న అద్భుతమైన ఖడ్గాని ఆయుధాన్ని మనం వాడుకుంటూ పాపంలో పడిపోకుండా దేవునిలో మన స్థానాన్ని స్థిరపరచుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాక ఆమేన్. వండర్ఫుల్ అమ్మ, మరి ఆరాధనలో ఎవరు నిలిపిస్తారో సిద్ధపడతానా అమ్మ, ఎవరమ్మా? ఓకే, శ్రీ సుష్మా ఆరాధన నడిపిస్తారు, అందరం వార్త పాటలు ఎక్కి వెళ్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి మహాపరిశుద్ధుడా, స్తోత్రం తండ్రి నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ కాలం అంతా ప్రభా మమ్మల్ని సజీవులకలో ఉంచినందుకు నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. వేసయా నీకే వందనాలు తండ్రి, దావీదు వంటి ప్రభా యథార్థతను మాలో పెట్టండి ప్రభా, నీకే వందనాలు తండ్రి ప్రభా. యథార్థతలో ప్రభా మేము ఎంతో నమ్మకంగా ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా, నీకే వందనాలు తండ్రి ప్రభా, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. మాకు ప్రభా మాకు సాధ్యం కాదు కానీ ప్రభా మీరు సహాయం చేస్తే ప్రభా సర్వము సాధ్యమే ప్రభా, నీకే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఏసన్ ఈ మార్గంలో ప్రభా మేము నడిచేవారుగా ప్రభా మా నడతలు స్థిరపరచుకునే వారంగా మేము ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా.
నీకే వేళ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా, ఏసే నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, ఏసే నిన్ను విడువను ఎడబాయను అని చెల్లించిన దేవా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి, ఏసే నీకే వందనాలు తండ్రి. నీ మీద ఆధారపడే వారిని ప్రభా రక్షించే దేవా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి, నీ శరణించొచ్చు వారిని ప్రభా రక్షించే దేవా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా, ఏసే నీకే వందనాలు తండ్రి ప్రభా. ఈ లోకానుసరమైన జీవితం ప్రభా మమ్మల్ని విడిచిపెట్టి ప్రభా, అందులోంచి ప్రభా మమ్మల్ని బయటకు తీసుకురండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా, మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి ప్రభా. ఏసే ఈ క్షణమే ప్రభా, మాలో ఉన్న బలహీనతలు ప్రభాకు ఏసే ప్రభా నుంచి తొలగించండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము పాపంలో పడిపోయినప్పటికీ ప్రభా తిరిగి లేవనెత్తబడ్డానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, ఏసే అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడికి అనుగ్రహం పొందుతాడని చెప్తున్నావు ప్రభా. ఏసే మేము ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టేవారుగా లేకపోతున్నాం, మేము క్షమించండి ప్రభా. ఏసే ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా మేము ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి ప్రభా. క్షమించే దేవా నీకే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ఏసే నీ వాక్యం అనే ఖడ్గం చేత ప్రభా, ఏసే మేము ముందుకు సాగిపోయి బిడ్డలుగా ఉండడానికి గల కృపను దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఆ సాతాన్ నుంచి ప్రభా మమ్మల్ని రక్షిస్తున్న దేవా నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి, శ్రమ పడు వారిని యెహోవా రక్షించిన సెలవిచ్చావు ప్రభా. నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మమ్మల్ని రక్షించి ప్రతి ఒక్క విషయంలో నుంచి ప్రభా, ప్రతి ఒక్క శోధన నుంచి ప్రభా, ప్రతి ఒక్క సమస్య నుంచి మీరే మమ్మల్ని రక్షిస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ రోజు చెప్పిన వాక్యం బట్టి నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఏసే ఒకరు కనుపాపను రక్షించుకున్నట్టు ప్రభా మీరు మమ్మల్ని రక్షిస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆశ్రుడు అయిన దేవానికి వందనాలు తండ్రి. గొప్ప దేవ మహోన్నతుడానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడానికి వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆకాశం ని సింహాసనంగా భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవానికే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకే వందనాలు, వందనాలు తండ్రి ప్రభా. మమ్మల్ని కాపాడుతున్న దేవానికే వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, నీ కృపను ప్రభా మెండుగా మా మీద కృమరిస్తున్న విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. ఆపత్కాలంలో నమ్ముకుని తగిన సహాయ కూడా నీకే వందనాలు. స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీ వెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ శకని సాగేదా. నీవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా. నీవేను నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నీ వినుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నిన్నే ఆరాధించును, నిన్నే ఆరాధి
ఎటువంటి స్థితిలో అయినప్పటికీ ప్రభా, మేము ఎటువంటి శోధనలో ఉన్నప్పటికీ ప్రభా, కేవలం నిన్ను స్తుతించే వారంగా ప్రభా, నిన్ను మహింపరిచే వారంగా మేము ఉండడానికి గల కృపణ దయచేయండి ప్రభా, నిన్ను ఆరాధించే వారంగా ప్రభా, నిన్ను సేవించే వారంగా మేము ఉండడానికి గల కృపణ దయచేయండి ప్రభా. యేసే నీకే వందనాలు తండ్రి ప్రభా, నిన్ను విడిచిపెట్టే వారుగా కాదు కానీ ప్రభా, నీ వెంట నుండి ప్రభా మేము నడిచే వారుగా ఉండడానికి గల కృపణ దయచేయండి ప్రభా. మా నడతలను మరి ముఖ్యంగా స్థిరపరచండి ప్రభా, నీకే వందనాలు తండ్రి ప్రభా. యేసుని బండ మీద ప్రభా మా నడతలు స్థిరపరచండి ప్రభా, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. మా మార్గంలో మీరు తోడుగుని నడిపించండి ప్రభా, నీకే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. ఆశీర్వాదుడా, నీకే వందనాలు తండ్రి. నిత్యుడు దేవానికే వందనాలు తండ్రి. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, మహోన్నతుడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా, స్తోత్రం తండ్రి ప్రభా. అన్ని నామం కంటే పైనామం కలిగిన దేవానికే వందనాలు తండ్రి, స్తోత్రం తండ్రి. నా దుర్గమా, నా శైలమానికే వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. రత్నవర్ణుడానికే వందనాలు తండ్రి ప్రభా. అబద్ధమాడని దేవానికే వందనాలు తండ్రి. ఆమేన్ అనువాడానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవానికే వందనాలు తండ్రి. మా స్తుతుల మీద ఆసీనుడైన మా దేవానికే వందనాలు తండ్రి ప్రభా. ఆకాశం కంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవానికే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. యేసయానికే వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడానికే వందనాలు తండ్రి ప్రభా. దానికే వందనాలు, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వందనాలు, వందనాలు, వందనాలు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతునో నిన్నే. అత్యంత ప్రేమ స్వరూప ఆరాధింతును నిన్నే. ఆహా లే
ఆమేన్ అనువాడు స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం 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 మహాపరిశుద్ర మహాగండ నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా ఈ దినం ఈ క్షణం ప్రభా మేము సజీవ లెక్కల్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడి ఉన్నామంటే కేవలం కేవలం నీ కృప ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ఎందుకు పనికిరాని వారము ప్రభువా మమ్మల్ని ఒక మంచి పాత్రగా చేశారు నాయన తండ్రి నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు త్రియేక దేవానికే వందనాలు పరలోక రాజానికే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ఈ రోజు అంతట్లో ప్రభా ఈ రోజు ఆరాధన అంతట్లో మీరే తోడు నడిపించారు ప్రభా నీకే వందనాలు అయ్యా తండ్రి ప్రభా ఉదయ కాల ప్రభా సమయంలో ప్రభా నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తున్నారు ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి అయ్యా తండ్రి ఆరాధనలో మీరే తోడు నడిపించారు ప్రభా నీకే వందనాలు పాటల్లో మీరే తోడు నడిపించారు ప్రభా నీకే వందనాలు స్తుతులు ప్రభా కీర్తన ధ్యానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా నీకే స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ఈ ఆరాధన అంతట్లో కూడా మీరే తోడు నడిపించారు ప్రభా నీకే స్తుతులు స్తోత్రం 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 ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా వాక్యంలో కూడా మీరు తోడుండి నడిపించండి అయ్యా తండ్రి మా ఆహారాన్ని ప్రభా అయ్యా దయచేయండి తండ్రి అంకుల ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావో నాయన తండ్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా అయ్యా నన్ను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన అంతటిని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాం నా తండ్రి ఆమేన్. ఓకే వండర్ఫుల్ అమ్మ, థాంక్యూ సో మచ్. ఈ సమయంలో కొన్ని సాక్ష్యాలు విందాం. సాక్ష్యాలు కానీ ప్రేయర్ పాయింట్స్ కానీ ఎనీథింగ్ స్పెషల్ సాంగ్స్ కానీ ఎవరైనా సరే ఈ టైం వాడుకోవచ్చు. దయచేసి ఓకే రీతు. ఓకే అమ్మా రీతు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి ప్రైజ్ లార్డ్. నా పేరు రీతు. ముందుగా దేవునికి కోటాను కొట్టు స్తుతి స్తోత్రాలు, అలాగే మా సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. మొన్న నా కోసం ప్రార్థన చేసిన అందరికి మీకు థ్యాంక్స్. నేను నా జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం నేను 10th పాస్ అవ్వడం. సో దేవుడు నా మమ్మీ చెప్పారు, నేను వాగ్దానం నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయమ్మా అంటేని నేను మమ్మీ చెప్పిన మాట అలాగే విని నేను నా వాగ్దానం పట్టుకుని నేను ప్రేయర్ చేస్తే దేవుడు నాకు ఫలితం ఇచ్చాడు. నన్ను పాస్ చేయించారు. అలాగే మరింకా నేను ఇంకా మంచిగా చదివేటట్టు నా కోసం ప్రేర్ చేయండి. అలాగే దేవుడు నా జీవితంలో ఇంకా మంచి అద్భుత కార్యాలు చేసేటట్టు నేను దేవుణ్ణి ఇంకా మంచిగా ఎదిగేటట్టు నా కోసం ప్రార్థన చేయండి.
దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఎంతగా అంటే నేను నమ్మలేకపోయాను, దేవుడు నా కోసం ఇలా చేశాడు అని అంటే నేను అంతకీ నమ్మలేదు. ఓకే మమ్మీ చేయమన్నారు కదా అని చెప్పి నేను ఆయన మీద విశ్వాసం పెట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. అలాగే ప్రిన్స్ అక్క నా కోసం ప్రేయర్ చేస్తూ అలాగే నా మీద కేర్ తీసుకున్నారు. అలాగే పెద్దమ్మ పెద్దనాన్న కూడా నన్ను బాగా చూసుకున్నారు. చిన్న సాక్ష్యం దేవుని తీర్చును గాక. మరి శామ్యుయేల్ గారు కూడా చెప్పాలి. దేవుని నామములో వందనాలు. అనుగ్రహించిన పాస్టర్ గారికి, సంఘ దేవజాల సంఘ సభ్యులందరికీ నా వందనాలు. రీతు పట్ల దేవుడు చాలా అద్భుత కార్యం చేశారు. ఎందుకంటే తను చాలా కష్టపడి చదువుతుందండి, బాగా ఎంత కష్టపడి చదువుతుందంటే ఒక 4 అవర్స్ 5 అవర్స్ అలా కూర్చుని చదవమన్నా చదువుతుందండి. కానీ దానిలో డ్రాబ్యాక్ ఏంటంటే తను చదివిందంతా మళ్ళీ మర్చిపోతుంది. అదే భయం అండి మాకు, కొన్ని గుర్తుంది కొన్ని మర్చిపోతుంటుంది. కానీ 10th క్లాసు మరి ఎలా పాస్ అవుతుంది ఏంటని దేవుని సన్నిధిలో ప్రిన్సిపల్ అయితే కంటిన్యూయింగ్ ఇంకా తన కోసం 10th ఏదో గొట్టించండి అనేసి దేవుని సన్నిధిలో తను అలాగ ఉపవాసం ప్రార్థన చేసేది మేము కూడా చేసినప్పటికీ తన విశ్వాసంతో ఇంకా గట్టిగా తను తన కుమార్తె కోసం ప్రార్థన చేసేది. మేము కూడా పాస్టర్ గారు కూడా చెప్పాం, సంఘస్థులు చాలా మందికి చెప్పాం రీతు విషయంలో ప్రార్థన చేయడం. రీతు చాలా సార్లు మన సన్నిధానంలో సాక్ష్యం చెప్పింది. అలాగే ఆ రీతిగానే దేవుడు అద్భుతంగా ఆ బిడ్డ పట్ల కృప చూపించి 10th క్లాసు పాస్ అవ్వటకు సహాయం చేశారు. అందరి బట్టి దేవునికి వందనాలు. అలాగే ఇంకా జరగబోయే కాలేజీ విషయంలో కూడా ఆ బిడ్డ జీవితంలో ఏసయ్య కూడా తోడుగా ఉండి ఆ బిడ్డని నడిపించేటట్లు మీ అనుదిన ప్రార్థనలో మా సంఘం సంఘ సభ్యులందరూ మా పాస్టర్ గారితో సహా ప్రతి దినము అనుదిన ప్రార్థనలో మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి, రీతిని జ్ఞాపకం చేసుకోండి. తనకి ఇప్పుడే మళ్ళీ కాలేజీ కోసం నేను తిరుగుతున్నప్పుడు నాకు భయం వేస్తుంది డాడీ అంటుంది, ఆ భయం ఫీలింగ్ తీసివేసి దేవుడే ఆ బిడ్డతో ఉండి నడిపించేటట్లు మీ అందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఆ బిడ్డ పట్ల చేసిన ఈ కార్యం బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతో రుణపడి ఆయన ఆలోచనలో మేము ఎదుగుటకు మా ఆయన పరిశుద్ధంలో మేము ఎదుగుటకు మేమందరము కృషి చేస్తాము. అలాగే దేవుని సన్నిధిలో మేము ఇంకా మంచిగా ఎదుగుటకు సహాయం చే మీ ప్రార్థన అందరూ మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే అభిషేకం కూడా మీ వరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా కుటుంబం అంతటి దేవుళ్ళు ఇంకా ఎదగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. శామ్యుయేల్ గారు, మరి మీరు జీవజలం చర్చకు వచ్చేటప్పటికి ఆ రీతి ఏం చదువుతుందండి? ఫిఫ్త్ క్లాస్. అప్పుడు నుంచి కూడా బెంగపడుతుండేవారు కదండి, రీతు చదువు విషయం బెంగపడుతుండేవారు. అప్పుడు నేను చెప్పాను దర్శనబాబు విషయం చెప్పాము, మేము దర్శనబాబు విషయం బెంగపడతాం, దేవుడు దర్శనబాబును పాస్ చేశాడు. దర్శనబాబును ఎలాగైతే పాస్ చేశాడో దేవుడు మిమ్మల్ని రీతులు కూడా పాస్ చేశాడని చెప్పాను కదండి. మన పిల్లల విషయంలో ఎప్పుడు మనం చాలా సార్లు అదే చెప్పారు. అదండి, ఏదో చేస్తాడు దేవుడు, ఏదో చేస్తాడు. కాబట్టి మొత్తానికి మన పిల్లల్ని ఆయన ఆశీర్దిస్తూనే ఉంటాడు కదండి. కనుక ఇక మా ప్రిస్కిల్ల గారు మీరు బెంగపడ్డ మానేయాలి ఇక రీతి విషయం. ఓకే సార్, రైట్ అండి. ప్రైజ్ ఏ సార్ సమయ గారు? అది 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 అవును, అంతే ఎస్ ఎస్ అవును. దేవునికి అప్పు చెప్పేస్తే మొత్తం అంతా పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. రామకృష్ణ చెప్పండి, మాట్లాడండి. ప్రైజ్లాడ్ సార్, వాయిస్ వస్తుందా? ఎస్ ఎస్ ఓకే సార్, వాయిస్ వస్తుంది వస్తుంది. దేవునామాన వందనాలు. దేవునామాన వందనాలు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే సంఘస్థులందరికీ కూడా ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకా చిన్న వైపు నుంచి ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, గత మన శుక్రవారం నైట్ నుంచి కొంచెం లైట్గా ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉండే, నిన్న ఈవినింగ్కి కొంచెం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను నైట్, కొద్దిగా కంట్రోల్ అయ్యింది. మళ్ళీ నన్ను ఈవినింగ్
మళ్ళీ ఫీవర్ వచ్చింది, బాగా 102-103 వచ్చేసింది. మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను, పడుకుంటే మళ్ళీ కూల్ అయింది. మళ్ళీ నైట్ 2-3 o'clock మళ్ళీ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టైంలో కూడా మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. మార్నింగ్ 8-9 వరకు బాగానే ఉంది, మళ్ళీ లైట్ గా ఫీవరిష్ గా అన్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంచెం ఈ వర్షంలో కొంచెం తడవటం ఇవన్నీ మూలంగా అనుకుంటాను. కొంచెం కోల్డ్ కూడా ఉంది, లైట్ గా ఫీవర్ ఉంది. అయితే దేవుడు నామ ఏదైనా సరే, దేవుడు ఎలా చేసింది ఏదైనా సరే మనం అంగీకరించాల్సిందే. దేవుని చిత్తానికే విడిచిపెడుతున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన రైట్. ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలు. రామకృష్ణ కోసం ప్రత్యేకం ప్రార్థిస్తున్నాను. ఈ జ్వరం నుంచి, ఒళ్ళు నొప్పి నుంచి విడుదల చే తండ్రి. సంపూర్ణ స్వస్థ ప్రసాదించు. నేను అద్భుత కార్యం జరిగింది. ఆత్మలో విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ప్రసాదించుతండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని రొట్టె నుండి ప్రతి మాట వల్ల జీవించడం సెలవిచ్చేవుతండి. కనుక ఇప్పుడు ప్రభా, తనకు ఈ మామూలు లోకసంబంధ వైద్యం కాదు, లోకసంబంధ ట్యాబ్లెట్స్ కాదు, కానీ నీ నోటి నుండి వచ్చిన మాట వల్ల సంపూర్ణ స్వస్థాన గురించి అద్భుత కార్యం జరిగించి నీవే మహింపొందం ప్రార్థిస్తున్నాం. అలాగే రీతిని కూడా దీవించు, ఆశించు. కాలేజ్ విషయంలో కూడా సహాయం చేసి నడిపించండి. యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారా? రూతమ్మ గారు రంపచోడ నుంచి వచ్చారు. పాశం గారు చెల్లి గారు అండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు, వాళ్ళని బట్టి దేవస్థానం మాట్లాడమ్మా. అందరికి ప్రైజ్ లేడండి. ఇప్పటి వరకు మా చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించామండి. ప్రారంభిస్తే అందరూ గుప్పలు విప్పి ఇవ్వగా 5 lakhs ఇచ్చారండి. అయితే 5 lakhs తోటి మేము బిల్డింగ్ అంటే ఫస్ట్ స్లాబ్ అవ్వడానికి కొంత అమౌంట్ అవసరం వచ్చింది. ఇప్పటి వరకు 4 lakhs అయ్యిందండి. పిల్లర్స్ వరకు వచ్చింది, స్టెప్స్ వేసామండి. దాంతో మా కాస్త పని ఆగింది. మనీ చాలా అవసరం. మేమందరం సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క అనుదిన ప్రార్థనలో పెట్టాలని కూడా మేము మనం చేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ స్లాబ్ వేయడానికి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 5 lakhs ఇవ్వగా 1 lakh మిగిలింది. ఇంకా 2 lakhs ఉంటే సెంటరింగ్ ఫస్ట్ స్లాబ్ అవుతుందండి. అదేవిధంగా ఈ అక్టోబర్ 10 కల్లా దీని కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలని అనుకుంటున్నామండి. దానికి మేము ఫస్ట్ సంగమంతా కలిసి మాట్లాడుకుండా 15 lakhs అనుకున్నాం. కానీ ఇంకా రేట్లు పెరిగిపోవడం వల్ల 20కి క్రాస్ అవుతుందండి, 20 lakhs అవుతుంది. సో మీ అనుదానం ప్రార్థనలో పెట్టుకోండి. అయితే డొనేషన్స్ గురించి కూడా నేను మరి ఇక్కడ రావడం జరిగింది. బావగారు చెప్తా ఒకటి ధైర్యం చాలేదు. మా అక్క చెప్తే అంటే మీరెవరైనా, మేము ఇంత ఇవ్వమని మేము అడగము, మీ హృదయానికి దేవుడు ప్రేరేపిస్తే అంతా మాకు ఇస్తే కాస్త చర్చ్కి మీరు సపోర్ట్ చేసేవారు ఉంటారు. మీరు ప్రేయర్ సపోర్ట్స్ కావాలి, మీకు కలిగిన దాంట్లో దేవుడు ప్రేరేపించింది మాకు ఇవ్వాలని. అంటే దేవుని పేరటే మిమ్మల్ని అడుగుతున్నాం. అదే మరి మా జీవితంలోని మరి పాస్టర్ గారు అయితే 1996 నుంచి వచ్చారండి. అక్టోబర్ 10 కల్లా 25 years అవుతుందండి. మరి సిల్వర్ జూబ్లీ కూడా చేసుకోవాలనుకుంటున్నాము. మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో కూడా మాట్లాడాము. మా బావగారు తమ్ము కూడా మాట్లాడాము. తర్వాత ఈ 3 days కూడా మేము మీటింగ్స్ పెట్టాలని కూడా చాలా మీటింగ్స్ పెట్టాలన్న అన్ని ఖర్చుతో కూడింది. కనుక మీ ప్రార్థనలు పెట్టుకోండి. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుందని మేము విశ్వసిస్తున్నాం. మరి మరి క్రీస్తనే బండ మీదే మేము కట్టుకుని ఇప్పటి వరకు విశ్వాసంతో ప్రతిదీ దేవుడు హెల్ప్ చేశారు. ఆయన మరి వెనకుండి కూడా మీరు కూడా ప్రార్థన చేశారా, అందుబాటుకి మీకు వందనాలు చెల్లించుకుంటాం. పాస్టర్ గారు ఆరోగ్యం విషయంలో కూడా మరి మీరే ఈ సంవత్సరం అయితే చెప్పుకోవాలంటే దేవుడు నిజంగా ఆయన బ్లెస్ చేశారు. అంటే ఎప్పుడు 300 above ఉండేది షుగర్, అలాంటిది ఈ సంవత్సరంలోనే 119 ఫాస్టింగ్ ర్యాండమ్ ఏమో 138 చాలా నార్మల్ స్టేజ్ కి వచ్చింది. సో రీసెంట్ గా కూడా హైబీపీ వచ్చింది, అది కూడా దేవుని కృప వల్ల అది కూడా నార్మల్ లోకి వచ్చింది. కేవలం మీ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కృప నిరంతరం ఉంటుంది అన్న రీతిగా ఆయన కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుబట్టి కొందరు ఈ సమీక్ష పాస్ గారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమెన్. ఓకే,
వండర్ఫుల్ అండి. మరి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆయన కార్యాలు చాలా వింతగా జరుగుతుంటాయి. మరి జీవజలంలో చర్చ్ కట్టించేటప్పుడు కూడా ఒక్క పైసా కూడా లేకుండా మేము దిగాం. ఒక్క పైసా కూడా లేకుండా ముందు ప్లాన్ గీయించాం అంతే. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు సమకూర్చాడు. చాలా మంది వారు చేతులు చాచి ఇవ్వడం బట్టి దాదాపు 30 లక్షలు పెట్టి కట్టడం జరిగింది. అలాగే దేవుని మా కార్యాలు జరుగుతూ వెళ్ళిపోతుంటాయి అంతే. మనం ప్రార్థన చేద్దాం తప్పకుండా. మరి జోసఫ్ పాల్ గారు అంటే మా తోడల్లుడు గారు చాలా అద్భుతమైన దైవ సేవకులు. ఆయన మంచి పరిచయం చేస్తున్నారు ఆ ట్రైబల్ ఏరియాలో. ఎక్కువగా వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్ నుండి రంపచోడవరంలో అక్కడ వారి మధ్యన ప్రయాసపడి వర్క్ చేస్తున్నారు. గత 3-4 సంవత్సరాలుగా ఆయన మనకు జీవజలంలో రేడియో స్పీకర్గా ఉన్నారు. 3-4 సంవత్సరాలుగా ఆయనే వాక్యం చెప్తున్నారు జీవజల రేడియోలో. అందుకే వారి కోసం ప్రార్థన చేద్దాం. జోసఫ్ పాల్ గారు, రూతమ్ గారు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు స్వీటీ అండ్ ఇమ్మీ ఇమాన్యుయల్. కనుక స్వీటీ మరి మహర్షి గారి సంగీతం కూడా నేర్చుకుంటుంది. చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. మరి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. సంఘ ఆలయ నిర్మాణం కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనాలు. మరి జోసఫ్ పాల్ గారు, రూతమ్ గారు మరి నడిపిస్తున్న ఆ సంఘం ఆలయ నిర్మాణంలో సహాయించి అద్భుత కార్యం జరిగించి నీ నామాన్ని ఘనపరచు ప్రభ. నాయన మరి ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఆ 20 లక్షల రూపాయలు సొమ్ము ప్రభ నీవే సమకూర్చుతండి. ఆశ్చర్యకరంగా సమకూర్చుతండి. అనేక హృదయాలు తండ్రి ప్రభ నీవు ప్రేరేపించి నాయన ఆ సంఘ నిర్మాణం పూర్తయ్యేటట్టుగా సహాయం చేయమని నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు స్వీటీ ఒక ప్రత్యేకం పాట పాడుతుంది. అవర్ టు స్వీటీ అమ్మా. ఆశ్చర్య కరుణ ఆలోచన కర్త చూడగు తండ్రి నీవే, నీ వంటి దేవుడు ఇతర నీలో లేడు, నా రక్షక యేసయ్యా. ఆశ్చర్య కరుణ ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి నీవే, నీ వంటి దేవుడు ఇతర నీలు లేడు, నా రక్షక యేసయ్యా. మహోన్నతమైన నీదు త్యాగమున్ జీవిత కాలమంత కీర్తించిన తీర్చగలనే నీదురునము, లెక్కించలేని స్తోత్రమున్నీకయ్యా. ఓహో గొప్ప దేవుడా స్తోత్ర కూడా నీదు నామమునే కీర్తింతున్. ముదమార పాడెదనో మహోన్నతుడా ఎనలేని నీ ప్రేమను, పడమటికి తూర్పుకెంత దూరమో నా అతిక్రమములంత దూరము చేసి నన్ను క్షమించి నా తలపైకి ఎత్తావు, లెక్కించలేని స్తోత్రముల్నీకయ్యా. ఓహో గొప్ప దేవుడా స్తోత్ర కూడా నీదు నామమునే కీర్తింతున్. ముదమార పాడెదను మహోన్నతుడా ఎనలేని నీ ప్రేమను, ఆశ్చర్య కరుణ ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి నీవే, నీ వంటి దేవుడు ఈదర నీలో లేడు, నా రక్షక యేసయ్యా. ఆశ్చర్య కరుణ ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి.
నీవే నీ వంటి దేవుడు ఈ ధరణిలో లేదు నా రక్షక యేసయ్యా యేసయ్యా బాగా పడింది వండర్ఫుల్ అమ్మ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మా వండర్ఫుల్ ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారండి బ్లెస్ యూ తల్లి ఓకే అమ్మా రైట్ బ్లెస్ తల్లి రెండు విషయాలు ప్రేయర్ పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్నాను మొదటిది శ్రీకాక వాళ్ళ ఫ్యామిలీ గురించి శ్రీకాక గురించి అందరికీ తెలిసిందే లాస్ట్ ఇయర్ మేలో మన చర్చిలోనే అక్కకి వివాహం జరిగింది సో అప్పుడు వాళ్ళ మావయ్య గారు చాలా మీలో కొంతమంది చూసి ఉండొచ్చు వాళ్ళ మావయ్య గారు లాస్ట్ వీక్ ప్రభు తీర్పు అనుకున్నారు ఆయన ఒక డయాలసిస్ పేషెంట్ సో లాస్ట్ వీక్ ఆయన చనిపోయారు రేపు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంది సో వాళ్ళ ఫ్యామిలీ ఆదరణ గురించి ప్రేయర్ చేయండి మన ఫ్యామిలీ నుంచి ఎవరూ వెళ్ళలేకపోయాము అనుకోని పరిస్థితుల్లో డాడీ హెల్త్ కూడా బాగోకపోవడం వల్ల మేము ఎవరు వెళ్ళలేకపోయాము సో వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కుటుంబ ఆదరణ గురించి ఫ్రెండ్లో అర్థం చేసుకోండి అలాగే రెండవది డాడీకి బాగోలేదని చెప్పాను కదా అదేమైంది అంటే లాస్ట్ 1 మంత్ లాస్ట్ 2 మంత్స్ లో ఒక్కసారి ఇంట్లోకి గ్రాసరీస్ వెజిటేబుల్స్ అవి తీసుకొస్తూ ఒక కొద్ది హెవీ లోడ్ మోయడంతో కుడి చేయి కొద్ది అప్పుడే మోసినప్పుడే వెంటనే సడన్ తో కొద్ది సౌండ్ వచ్చిందంట సరే ఏం అవ్వద్దు ఏమై ఉండదులే అని అనుకున్నాము కానీ నాకు మేము అనుకున్నామంటే కొద్ది డిస్లొకేట్ ఏమైనా అయ్యిందా ఏంటి అంత వెయిట్ ఒకసారి మోసారు కదా అని మేము అనుకున్నాము కానీ ఆ టైంలో ఈ కరోనా సిచ్యువేషన్స్ లో మేము ఏ హాస్పిటల్కి తిప్పలేక నేను జస్ట్ స్ప్రే స్ప్రే అవి పెయిన్ కిల్లర్స్ లేకపోతే అట్లా ఏదైనా ఆయింట్మెంట్ రాసి ఇంకా అట్లా మేనేజ్ చేసాం అనమాట ఈ 2 మంత్స్ లాస్ట్ 2 వీక్స్ లో ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఎక్స్రే తీస్తే బోన్ షోల్డర్ అన్ని కాలర్ బోన్ కి షోల్డర్ బోన్ కి చిన్న ఒక చిన్న గ్యాప్ వచ్చేసింది అనమాట సో మళ్ళీ ఇక్కడ చూపిస్తే టిమ్స్ లో చూపిస్తే అది బోన్స్ అన్ని అరిగిపోయాయండి కొద్దిగా గ్యాప్ వచ్చేసింది మీకు అంత హెవీ లోడ్ మోసేసారు కదా అయినా మీరు చాలా పెయిన్ ఇంత ఇంతకాలం ఇంత 2 మంత్స్ ఎలా పెయిన్ భరించారు అని చెప్పి డాక్టర్ చెప్పారన్నమాట సో ప్రస్తుతానికి ఫిజియోథెరపీ జరుగుతుంది డైలీ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి వెళ్ళి వస్తున్నారు సో ఆయన రైట్ హ్యాండ్ గురించి కొద్దిగా మీ పేరెంట్స్ లో పెట్టుకోండి చాలా దాని పెయిన్ ఎక్కువైపోతుంది అనమాట షోల్డర్ ఏ పని రైట్ హ్యాండ్ తో చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు సో అలానే ఇంట్లో పనులు ఏవి ఆఫీస్ పనులు ఏవి ఆగలేక ఈ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం సో ఫైనాన్షియల్ గా ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధరా నీకు వందనాలు అనార్ బాబు గారి కోసం ప్రార్థిస్తున్నాను ఆ చేతిలో ఉన్న బాధ నుంచి విడుదల దయచేసి నొప్పి నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత ప్రసాదించి నరాలు ఎముకలు కండరాలు నీవు స్పృశించి నాయన నీ రక్తదాతతో ప్రోక్షించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అద్భుత కార్యం జరిగించు నీవే మహిమ పొందమని ఆశ్చర్యకరంగా స్వస్థత ప్రసాదించడం ద్వారా నీ మేలు ఉపకారం నీ బిడ్డలు చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఓకే ఇంకెవరైనా సాక్ష్యం స్పెషల్ సాంగ్ ఆర్ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే టైం ఇస్తానండి దయచేసి ఓకే ఎవరు లేకపోతే నేను ఒక సర్వే చేద్దాం అనుకుంటాను ఆగస్ట్ 1st వీక్ నుండి రెగ్యులర్ చర్చ్ పెడదామని అనుకుంటున్నాను ఆగస్ట్ 1st వీక్ నుండి కాబట్టి ఆ విషయంలో ఒక్కొక్కరు అభిప్రాయం చెప్పాలనుకుంటే ముందుగా ప్రకాష్ స్టీల్ ప్రకాష్ గారు అన్మ్యూట్ చేశారా ఎస్ మాట్లాడండి సార్ ప్రైజ్ లాండి ప్రైజ్ లాండి చెప్పండి ఓకేనే నేను చెప్తాను ముందుగా మీకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయ్యా థాంక్యూ అండి ఈ కండిషన్ కొద్దిగా పాండమిక్ కండిషన్ తగ్గింది ఈ ఆగస్ట్ 1st అంటే ఇంకా మనకి ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 వీక్స్ కూడా చూసి మనం పెట్టుకుంటే బాగానే ఉంటుంది అయ్యా అది నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ అమ్మా బ్లెస్సీ అంకుల్
చెప్పమ్మా. నన్ను అడిగితే ఓకే అనే చెప్తాను అంకిల్, ఎందుకంటే కొద్దిగా కంట్రోల్ కి వచ్చింది, ఇంకొద్దిగా మనము మెజర్స్ తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని మనం అయితే కంటిన్యూ చేయొచ్చు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నానుండైతే ఎస్సే చెప్తాను. ఓకేమ్మా. దర్శన్ బాబు, దర్శన్ బాబు మరి ఇంకా మిక్సర్ మిక్సర్ పాడించదా? మిక్సర్ రావాలి, మిక్సర్ వస్తే కానీ అంటే ఆడియో ప్రాబ్లమ్ వస్తుందా? మిక్సర్ నానా అంటే 7 మైక్ ఇచ్చాను మిక్సర్ అంటే అది మరి ఈ 3 వీక్స్ టైం ఉంది కదా, ఈ 3 వీక్స్ లో అది అయ్యేలా చూడు అయ్యేలా చూడు, లేకపోతే మనం రాక్సీతో మెయింటైన్ చేసుకుంటాం. అంటే ఆ ముఖ్యంగా పాండమిక్ సిచ్యుయేషన్ లో మనం ఆఫ్లైన్ లో అంటే రెగ్యులర్ చర్చ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏముంటుందా ఉండదా? అందరూ వస్తూ రావడం వల్ల ఈ కరోనా ఏమైనా వ్యాపిస్తుందా, లేకపోతే ఇంకా వెయిట్ చేద్దాం అనేది చెప్పాలి ఎవరైనా సరే. సౌండ్ సిస్టమ్ అనేది వేరే సమస్య కదా, అది సరే సరే. అంటే అందరూ జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకుంటే, అందరూ జాగ్రత్త ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. అదే తీసుకోవాలి మనం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్ శానిటైజర్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్లు మెయింటైన్ చేయాలి. అవి చేస్తూ మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి ట్రై చేద్దాం. అమ్మా సిరి సుష్మా చెప్పండి అమ్మా. ఎస్ అంకిల్, మాకు ఓకే అంకిల్. అంటే ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకే శ్యామల గారు, మీ పరిస్థితి? ఓకే సార్, అందరూ ప్రికాషన్ తీసుకుని ఆగస్ట్ నుంచి మనం. ఓకే తర్వాత స్ట్రెస్ పుషన్ షాలోమ్. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్ చెప్పండి. వాయిస్ వినపడుతుంది అండి? వినిపిస్తుంది. వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలండి ప్రతి ఒక్కరు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటారు కదండి వాళ్ళ హెల్త్. వ్యాక్సిన్ అనేది పర్సనల్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు మా డాక్టర్ నన్ను వేసుకోవద్దన్నారు. అలా అన్నమాట, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది. వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళ చర్చకి రావాలంటే కుదరదు. నేను మామూలుగా చెప్తున్నానండి, అంటే కొంచెం మామూలు వాళ్ళు హెల్త్ పరంగా కాకుండా మామూలుగా. మాక్సిమం అందరూ వ్యాక్సిన్ వేసేసుకుంటున్నారు, దానికి వెనక్కి తీసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వెనక్కి తీస్తే వాళ్ళ పర్సనల్, ఇప్పుడు డాక్టర్స్ కొంతమంది వద్దంటారు. కొన్నిసార్లు వ్యాక్సిన్ అంతకుముందు ఏదైనా మెడికేషన్ కంటిన్యూ చేస్తారు అనుకో బాబు, ఆ మెడికేషన్ ఆపాలి, ఆపడం కుదరదు అనుకో, వ్యాక్సిన్ ఆపుతున్నారు. అలామాట, కాబట్టి వ్యాక్సిన్ అనేది నాకు ఆ విషయంలో నాకు పెద్ద ఇది లేదు, పర్టికులర్గా ఏం లేదు. మిగతా విషయాలు అంటే మనం మిగతా విషయాలు జాగ్రత్త తీసుకుంటూ ఆఫ్లైన్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. తర్వాత వీరబాబు గారు ఆన్లైన్ లో ఉన్నారు మీరు. ప్రెసిడెంట్ డాడీ వాళ్ళు బయటకు వెళ్ళారు. నువ్వు చెప్పానా? నేనైతే ఓకే అంటాను అంకుల్. ఫస్ట్ కోవిడ్ లో మనం ఎలాగైతే ప్రికాషన్స్ అయితే తీసుకున్నామో ఎగ్జాక్ట్ గా సేమ్ ప్రికాషన్స్ తీసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చు అంకుల్. ఓకే నాయనా. శివప్రసాద్, ప్రజలమ్మ ఎవరున్నారు లైన్ లో? ఇంకెవరు ప్రజలమ్మ? అమ్మ నీ ఆడియో బ్రేక్ అవుతుంది. అంకిల్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. చెప్పమ్మా. అంకిల్ ఆగస్ట్ లో సిచ్యువేషన్స్ చూసి అప్పుడు తర్వాత అంకిల్ మేబీ మనం ఈ పాండమిక్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ టైంలో ఓకే చెప్పొచ్చు ఆగస్ట్ కి, మళ్ళీ ఆగస్ట్ లో చూసుకొని మళ్ళీ అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాలి. అంటే ఆగస్ట్ ఫస్ట్ కి మళ్ళీ అందరికి అందరి దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి ఆగస్ట్ ఫస్ట్ కి. అవును అంకిల్, అవును. ఓకే రైట్, ప్రారంభం చేద్దాం ఆ విషయం కూడా. మా విజయమ్మ గారు, దివ్య, లావణ్య, జ్యోతి మీరు చెప్పండి. అమ్మా విజయమ్మ గారు పెట్టింగ్ వస్తుంది, అది ఆగస్ట్ ఫస్ట్ నుంచి పెట్టితే బాగుంటదండి. అది బెటర్. ఓకే లావణ్య, జ్యోతి ఉన్నారా?
ఓకే రైట్ మనం ప్రార్థన చేద్దాం. మరి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనుకుందాం మామూలుగా టెంటేటివ్గా దేవుడు మనకి అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. రైట్ దేవుడు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధులు నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మ కార్యమాలను జరిగించు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములు నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములు నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. పరిశుద్ధులారా నీకు వందనాలు, నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మకార్యమాలను జరుగుతున్నాను, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు పర్టికులర్ గా ఒక వర్తమానం ప్రభువిస్తున్నాడు. ఆయన ఉద్దేశాలు, యేసయ్య ఉద్దేశాలు ఏంటి? దేవుని ఉద్దేశం, గాడ్స్ ఇంటెన్షన్ అనేది మనం నేర్చుకుంటాం. మరి ఉద్దేశము, సంకల్పము, ఆయన చిత్తము, ఇలాంటి వర్డ్స్ అన్ని మనకు తెలుసు కదా. ఈ ఉద్దేశం అనే మాట బైబిల్లో, తెలుగు బైబిల్లో ఎక్కడెక్కడ రికార్డ్ చేయబడిందో అది అంతా కూడా నేను చూశాను. చూసినప్పుడు పర్టికులర్గా కొన్ని వాక్య భాగాల్లో ఆ విషయాన్ని నేను కొంత ధ్యానం చేశాను. దేవుని ఉద్దేశం అనేది ఏమవుతుంది, ఇందులో కొన్ని పాయింట్స్ పెట్టుకున్నాను. దేవుని ఉద్దేశం ఏమవుతుంది అందులో, అది నిష్ఫలం కాదు, అది నిశ్చయంగా జరుగుతుంది, దాన్ని సఫలపరుస్తాడు. తర్వాత దేవుని ఉద్దేశానికి కారణం ఏంటి అంటే ఏదో తెలియబడాలి, ఏదో కనపరచాలి, అది ఏదో మనం నేర్చుకుంటాం. తర్వాత దేవుని ఉద్దేశాలు హాని కానీ కీడు కానీ కలుగు చేయవు, అవి మేలుకే ఉద్దేశించాడు, అవి సమాధానకరమైన ఉద్దేశాలు. దేవుని ఉద్దేశాలు సఫలపరిచేవారు, నెరవేర్చేవారు ఎవరెవరంటే యేసుక్రీస్తు, దావీదు. ఇలాగా 4 పాయింట్స్ మనం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం.
నెంబర్ వన్, దేవుని ఉద్దేశం ఏమవుతుంది? యోబు 42:2 అది నిష్ఫలం కాదు అని బైబిల్ ఉంది. 42:2 నీవు సమస్త క్రియలు చేయగలవని, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు 42:2 ఒకసారి నేను ఆ బైబిల్ కూడా మీకు చూపిస్తాను. యోబు 42:2 చూద్దాం. ఓకే, గమనించండి అక్కడ యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరంతకము చేయబో వీడెవడు అంటే తన కోసం తనని చెప్తున్నాడు. అలాగిన వివేచన లేని వాడిని నేను ఏమీయో నెరుగుక నా బుద్ధికి మించిన సంగతులు వచ్చి మాట్లాడుతుని నేను మాట్లాడుకోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపము. ఒక సంగతి నిన్ను అడిగేదను దాని తెలియజెప్పము, వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారి నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఎప్పుడైతే దేవుని ఉద్దేశములు నిష్ఫలం కాదు అనే విషయం యోబుకు అర్థమైందో, సమస్త క్రియలు దేవుడు చేయగలడు, ఆయనే చేస్తాడు అనే విషయం యోబుకు అర్థమైందో, అంటాడు ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, నీ ఉద్దేశాలు నెరవేరడం నేను చూస్తున్నాను, నా పరిస్థితి ఎలా ఉందంటే నన్ను నేను అసహించుకుంటున్నాను, ఇప్పుడు ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా దేవుని ఉద్దేశాలు కానీ మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంత లోటుతో ఎంత కొరతతో ఉన్నామో మనకు అర్థమైపోతుంది. సాధారణంగా మనకి కొన్ని తప్పులు మనం చెయ్యం కాబట్టి మనకు మనమే పరిశుద్ధులుగా కనిపిస్తుంటాం. ఇతరులు చేస్తున్న తప్పులు మనం చెయ్యం కాబట్టి ఇతరుల మీద మనం పరిశుద్ధులుగా ఎంచుకుని మనల్ని మనం గొప్పగా చూసుకుంటాం. అయితే యోబు అనుభవంలోకి వెళ్ళిపోవాలి. దేవుని ఉద్దేశాలు ఆయన ఎలాగైతే నిష్ఫలం కాకుండా చేయగలడో అర్థం చేసుకోగలిగితే అప్పుడు దేవుణ్ణి మనం చూస్తాం, కన్నులారా దేవుణ్ణి చూస్తాం. అప్పుడేమవుతుందంటే నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను అనే ఎక్స్పీరియన్స్లోకి వస్తాం. అది రావాలండి మనకి. నన్ను నేను అసహించుకొని ధూళిలోని బూడిదలో కూర్చుని పశ్చాత్తాపడతాను. కొన్నిసార్లు నేను అనుకుంటున్నాను కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిచ్చేస్తాడు. అలాంటి దీన స్థితిలోకి మనం వెళ్ళిపోవాలని మనల్ని మనం అసహించుకొని ధూళిలోని బూడిదలో కూర్చోండి అంటే ఈ ధూళితో సమానము, ఈ బూడిదతో సమానం నా బతుకు అని చెప్పుకోవడానికి, అంతగా తగ్గించేసుకోవడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించేస్తాడు. ఆ పరిస్థితులు మన మీద అటాక్ చేస్తాయి. దొంగతనమును హత్యను నాశనము చేయటం కాక మరి దేనికి రాడు కదండి. దొంగ మనలో దైవత్వాన్ని దొంగిలించడానికి, మనలో మానవత్వాన్ని హత్య చేసేయడానికి, మనలో ఆత్మస్వాస్థ్యాన్ని నాశనం చేసేయడానికి దేవుడు వదిలేస్తాడు. కొన్నిసార్లు అనుమతి ఇచ్చేస్తాడు దొంగకి. దొంగ వచ్చి వాడు చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటంటే ధూళిలోను బూడిదలో ఉంటాం. ఈ ధూళితో సమానం, ఈ బూడిదతో సమానం నా బతుకు. ఇక ఎందు అంతే తుడిచి పారేయడానికి తప్ప నా బతుకు ఎందుకు పనికిరాదన్న దీన స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేస్తానండి, నన్ను నేను అసహించుకుంటాను దేవుని సందులో. దేవుని సందులో ఇప్పుడు కాలాలు పట్టుకోవడానికి లేదు నాకు. ఏ ఒక్క వ్యక్తి మీద కూడా నేను గొప్పగా అనుకోవడానికి ఫీల్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఉద్దేశాలు నిష్ఫలం కావు అని నాకు అర్థమైంది. దేవుని ఉద్దేశాలు అన్ని నెరవేరుతాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చే మహాదేవుని ముందు
నా బతుకే పాటిది. నేను ఎంత దీనున్నో ఎంత హీనున్నో నాకు అర్థమయ్యేలా చేస్తాయి దేవుని ఉద్దేశాలు. నిష్ఫలము కాని దేవుని ఉద్దేశాలు అవి. తర్వాత యెషయా 14:24, అది నిశ్చయంగా జరుగుతుందట. దేవుని ఉద్దేశాలు నిశ్చయంగా జరుగుతాయి. సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నేను ఏదైతే ఉద్దేశించానో నా మనసులో అది ఖచ్చితంగా జరుగుతుందంటాడు. ఒకసారి యెషయా గ్రంథం 14:14 వెళ్దాం, మామూలుగా బైబిల్ తీద్దాం. యెషయా 14 14:24. ఇంతకీ దేవుడు దేనికోసం అంటే అషూరు దేశం కోసం ఆ మాట చెప్తాడు. గాడ్స్ పర్పస్ అగేన్స్ట్ అస్సిరియా అని ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్ లో టైటిల్ ఉంది. సైన్యముల అధిపతికి యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడను. నా దేశములో అశ్శూరును సంహరించేదను, నా పర్వతముల మీద వాని నలుగు త్రొక్కేదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవను, వాని భారము వారి భుజం మీద తొలగిపోవు. నా దేశం అంటే యెరూషలేము, నా ప్రజలంటే ఇస్రాయేలీ ప్రజలు అన్నమాట. కనుక ఇలాగ అనేక దేశాల విషయంలో ఆయన ఉద్దేశాలు చెప్పాడు, అవి నెరవేరుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే తన బిడ్డలుగా మనల్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి మన మీద ఎవరు ఎలాంటి కుట్రలు పన్నా ఎలాంటి కుయుక్తులు పన్నా దేవుని ఉద్దేశాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. హల్లెలూయా, అదొక ధైర్యం మనకి, అదొక ధైర్యం. అశూరీయులు ఇస్రాయేలీ ప్రజలను నలుగొట్టేస్తున్నారు, అశూరు ప్రజలు ఇస్రాయేల్ని నాశనం చేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, నా ఉద్దేశంలో నేను ఉన్నాను, నేను ఉద్దేశించాను, నేను స్థిరపరుస్తాను, ఆ అశూరును సంహరిస్తాను, నా పర్వతం మీద వాటిని నలుగు దొక్కుతాను, నా వాని కాడి నా జనం మీద తొలగిపోవును, వాని భారం వారి భుజం మీద తొలగి. ఇక్కడ అశూర్ అంటే సైతాన్ గాడు అనుకుందాం మనం, ఓకేనా? అశూర్ అంటే సైతాన్ గాడు. దేవుడు కొన్నిసార్లు సాతానికి అనుమతి ఇచ్చినా ఆ సాతాన్ని దేవుడు త్వరలోనే సంహరించబోతున్నాడు. హల్లెలూయా, అది మనకి గుడ్ న్యూస్. ఆ సాతాన్ని సంహరించబోతున్నాడు. ఆ సాతాన్ని అశూరు కోలుగ్గా ఉన్నాడు, ఆ సాతాన్ని నలగొట్టబోతున్నాడు. వాడి కాడి ఇక మన మీద ఉండదు. హల్లెలూయా, వాడి కాడి సాతాను గాడి కాడి మన మీద ఉండదు. దేవుడు మన గొప్ప విడుదలైపోతున్నాడు. 26 చూడండి, ఆ సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే, సైన్యాల అధిపతి యెహోవా దాన్ని నియమించున్నాడు, రద్దు పరచగల వాడెవడు, బాహు చాచిన వాడు ఆయనే, దాన్ని తిప్పగల వాడెవడు. దేవుడు ఉద్దేశిస్తే ఆ ఉద్దేశాలు ఎవరు అడ్డుకోలేరు, అవి నిశ్చయంగా జరుగుతాయి. కనుక మన పక్షంగా ఎన్నో చక్కని ఉద్దేశాలు ఉన్న దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన మనతో ఉన్నాడు. అది గుడ్ న్యూస్. యేసు ప్రభు నమ్ముకోవడము గవర్నమెంట్ జాబులు అడదు అంటున్నారు అప్పుడప్పుడు, అంటే అది గ్యారంటీ అన్నమాట. గవర్నమెంట్ జాబ్ ఎంత గ్యారంటీయో యేసు ప్రభు నమ్ముకోవడం అంత గ్యారంటీ అడదు. అంటే చిన్న మామూలు ఉదాహరణ చెప్తున్నారు, ఆయన ఉంటే అన్ని ఆయన చూస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు మనకి. కనుక ఆయన అంత అద్భుతంగా ఉద్దేశించింది నిశ్చయంగా జరిగించి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ దేవుడిని గట్టిగా పట్టుకుందాం, ఆ దేవుడు అందరికీ పరిచేద్దాం. తర్వాత ఆయన ఉద్దేశాలు సఫలపరుస్తాడు. 46:11 యెషయా 46:11 చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 46:11. ఓకే, యెషయా 46. అక్కడ తూర్పు నుండి క్రూర పక్షిని నేను రప్పించుతున్నాను, దూర దేశం నుండి దూర దేశం నుండి
నేను యోచించిన కార్యము నెరవేర్చు అని పిలుచుతున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను. నేను చెప్పాను నెరవేరుస్తాను, నా ఉద్దేశాన్ని సఫలపరుస్తాను. ఇక్కడ ఏంటంటే దీంతో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూడండి. ఐడల్స్ ఆర్ నాట్ కంపేరబుల్ టు గాడ్ ఫర్ పవర్. అంతకుముందు గాడ్ సేవ్స్ హిస్ పీపుల్ టు ద ఎండ్. ద ఐడల్స్ ఆఫ్ బాబిలోన్ కుడ్ నాట్ సేవ్ దెమ్సెల్వ్స్. ఒకటో వచనం చదువుతా, ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. దేవుని ఉద్దేశాలు ఎలాగా ఆయన సఫలపరుస్తున్నాడు. బేలు కూలుచున్నది, నెబో కొనుకొచ్చున్నది. బేలు నెబో అనేవి బబిలోన్లో ఉన్న ఒక సిటీస్ అండి. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుతున్నవి. ఏం చేస్తున్నారు, విగ్రహం తయారు చే పెద్ద పెద్ద విగ్రహం తయారు చేస్తున్నారు, చేసి బళ్ళ మీద మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ పిక్చర్ను చూపిస్తున్నారు. చూపించి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి, అవి కృంగుచూ కూర్చు నుండి ఆ బరువును విడిపించుకోలేక తామే చల్లకపోయి, అయ్యో బబులోను సిటీస్ మీ విగ్రహాల వల్ల పశువులన్నీ నాశనం అయిపోతున్నాయి, బాబోయ్ పశువులకే రక్ష లేదు, ఇక మనుషులకి ఇంకేం రక్ష ఉంటుంది అంటాడు దేవుడు. అయితే దేవుడు అంటాడు, మీరు మీ విగ్రహాలను మోస్తున్నారే, నేను మిమ్మల్ని మోస్తున్నాను కదా. యాకోబు ఇంటి వాళ్ళారా, ఇస్రాయేల్ ఇంటి వాళ్ళ, శేషించిన వాళ్ళ, గర్భమును పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, విగ్రహాల్ని మనుషులు మోస్తారు, కానీ నేను విగ్రహం కాదు కదా, నేను సజీవుడైన దేవుణ్ణి, నేను మిమ్మల్ని మోస్తున్నాను. గర్భంలో పుట్టింది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చుంది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళారా, నా మాట ఆలకించండి. ఎంతకాలం ఆ విగ్రహారాధనకు వెళ్తారు, వాటిని ఎత్తుకుంటారు, నేను కదా మిమ్మల్ని ఎత్తుకుంటాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడినే, తల వెంట్రుకలు నెరే వరకు నేను ఎత్తుకున్న వాడినే, నేను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడినే, నేనే నిన్ను ఎత్తుకొచ్చు రక్షించు వాళ్ళు నేనే చెప్తున్నాడు. చెప్తూ అప్పుడు మేము సమానమని నన్ను ఎవరికి సాటి చేయదురు, మేము సమానమని ఎవరికి నాకు పోటీగా చేయదురు. దానికి సాగిలి పడి నమస్కారం చేయటికి సంచి నుండి బంగారం వెండిగా పోయేవాళ్ళు, వెండి తూచుకోవాలను దాని దేవతగా నిరూపించమని కంసాలని కూలికి పిలుతురు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకుందరు, దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలువబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకటి దానికి మొరపెట్టిన ఉత్తరము చెప్పదు, వారి శ్రమ పోగొట్టి ఎవరిని రక్షించదు అలాంటి విగ్రహాలు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండి అతిక్రమం చేయవాలని దీన్ని ఆలోచించండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలినవాడు ఎవడును లేడు. నా ఆలోచన నిలిచినని, నా చిత్తమత్తి నెరవేర్చుకున్నదని చెప్పుకోవచ్చు. ఆది నుండి నేనే మరుగుబా వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరిగిన వాటిని తెలియజేస్తున్నాను అంటూ, తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను, దూరదేశం నుండి నేను యోచించిన కార్యం నెరవేర్చేవారిని పిలుస్తున్నాను, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదును, ఉద్దేశించిన ఉన్నాను సఫలపరచదును. చూసారా, దేవుడు చాలా అద్భుతమైన దేవుడు. ఆయన ఈ వాక్యాలు మన కోసం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసించాడు, అవి ఇప్పుడు మన కళ్ళకు చూపించి నెరవేరుస్తున్నాడు. అప్పుడు నెరవేర్చాడు, ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుని ఉద్దేశానికి ఏమిటి కారణం? ఎఫ్సి పత్రిక 3:9 ఒక మాట చాలా అద్భుతమైన మాట ఉందండి. పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, మనం బైబిల్ చూద్దాం. ఎఫ్ఎస్సి 3:9 గమనించండి. త్వరలో అంతకుముందు కొంచెం ముందు చదుదాం, 8వ వచనం చదుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, ఎఫ్సి 3:9 చదువుతున్నాను. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, అంటే ఇప్పుడు మన ద్వారా, తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును
సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగు ఉన్న ఆ మర్మములకు వచ్చిన ఏర్పాటు ఎత్తితో అందరికీ తేటపరుచుకున్నావు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించిన అదేంటంటే సువార్త ప్రకటించే కృప. యేసుక్రీస్తు సువార్త ద్వారా పరలోక రాజ్యంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తెలియాలట. ఏంటి? తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి ఆయన ఉద్దేశం ఏంటంటే సంఘం ద్వారా పరలోక పట్టణంలో ఉన్న ప్రధానులు అధికారులు దేవదూతలు భక్తులు వాళ్ళకి తన యొక్క నానా విధమైన జ్ఞానం మన ద్వారా తెలియాలని ఉద్దేశం అటండి. ఎంత అద్భుతమైన ప్రేర అండి. అసలు ఏమిటి మనల్ని ఎంత హెచ్చించాడు సంఘాన్ని ఆయన ఎందుకు ఎంత హెచ్చించాడు? పరలోక రాజ్యంలో ప్రధానులకి అధికారులకి గొప్పవారికి అక్కడున్న భక్తులకి తన కూర్చిన జ్ఞానం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. పరలోక రాజ్యంలో డైరెక్ట్ చెప్పడట, సంఘం ద్వారా చెప్పాలని ఆయన ఉద్దేశం. ఇప్పుడు మనం ఇలా కూర్చొని ఆరాధిస్తుంటే పరలోక రాజ్యంలో దేవుడు కూర్చాడు గొప్పగా తెలుసుకుంటాడట మన ద్వారా. అది చాలా వింతగా ఉంది, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మనం పాడుతున్న పాటలు, మనం చెప్పుకుంటున్న సాక్ష్యాలు, మనం చేస్తున్న ప్రార్థనలు, మన ఫెలోషిప్, మన సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోక రాజ్యంలోకి బ్రాడ్కాస్ట్ అవుతుంది. హల్లెలూయా! అది గొప్పగా లేదండి, వింతగా లేదా? అది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. పరలోక రాజ్యంలో దేవుడు తన కూర్చిన జ్ఞానం డైరెక్ట్ ఇవ్వకుండా మీరు ట్యూన్ చేసుకోండి, భూలోకంలో సంఘం ఛానల్కి వెళ్ళండి అంటాడు. ఆయన డైరెక్ట్ గా చూపించుకోవట్లేదు. అక్కడ భూలోకంలో నా సంఘం ఉంది, ఆ సంఘం ఛానల్ ఓపెన్ చేసుకోండి, వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ సాక్ష్యాల ద్వారా, వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ విజయాల ద్వారా, వాళ్ళ ఫైటింగ్స్ ద్వారా నా జ్ఞానం మీకు తెలుస్తుంది అంటాడు. అది ఆయన ఉద్దేశం. కనుపరచవాలని కదండి. ఒకసారి చూపించడం, మళ్ళీ మరోసారి చూపిస్తాడు. తెలియబడవల్లని పరలోకంలో ప్రధానకును అధికారులకును సంఘము ద్వారా, ఇది మీరు నోట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయండి. ఇది మీ హృదయంలో గొప్ప ఆనందం కలిగేంత వరకు, కలిగించేంత వరకు మీరు ధ్యానం చేస్తూనే ఉండాలి. సంఘము ద్వారా, శాలేము ద్వారా, ప్రకాశ గారి ద్వారా, అంటే మీ పేరు పెట్టుకోండి అక్కడ, మన ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవల్లని ఉద్దేశించి, ఎవరికి? పరలోకంలో ప్రధానులకు అధికారులకు అట మన ద్వారా ఆయన జ్ఞానం తెలియబడాలట, ఆయన ఉద్దేశం అట. ఎంత అద్భుతం అండి. కాబట్టి ఈ ఎంతో సంతోషకరమైన మాటని ఈరోజు మీరు విడిచిపెట్టకండి, మళ్ళీ ధ్యానం చేయండి. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కనుపరచవాలననే మాట ఉందండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చితమైందని, ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరనిశ్చయముగా కనుపరచవాలని ఉద్దేశించిన వాడే. హెబ్రీ 6:17 చూద్దామండి, బైబుల్ చూద్దాం. హెబ్రీ 6:17 అయితే కొంచెం పైన చదువుదామండి, ఎక్కడి నుంచి 13 చదువుతా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతులు, వారి ప్రతి వివాదంలోనూ వివాద అంశము పరిష్కారం చేయింది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని, ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరనిశ్చయముగా కనుపరచునని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని రెండు నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరచను. చాలా అద్భుతమైన మాట్లాడి ఇవన్నీ. యాక్చువల్గా ఈ మాటలు కూర్చొని నింపాదిగా కూర్చొని ఏమి తొందర లేకుండా, అయ్యో టైం అయిపోతుంది ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి, అయ్యో టైం అయిపోతుంది బట్టలు తిక్కోవాలి, అలాగే ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయాలని మాటలు. అంటే నేను అనుకున్న బహుశా రాత్రి పడుకునే ముందు, అంటే ఇంకా నిద్ర పట్టక ముందు భోజనం చేసిన వెంటనే ఏ ఫోన్ కాల్స్ రావు, ఇక ఏ ప్రోగ్రామ్ ఉండదు, ఇక నిద్ర వచ్చేంత వరకు ధ్యానం చేసుకోవచ్చు అనే టైంలో కూర్చొని ధ్యానం చేయాలండి వాక్యాలు. దేవుడు ఎలాగా చేస్తున్నాడు,
తన సంకల్పం నిశ్చలము. ఆ వాగ్దానము దేవుడు చేసిన వాగ్దానానికి వారసులైన వారికి అది కనపరచాలట. తన సంకల్పం నిశ్చలమైనది కనపరచాలని ఉద్దేశించాడట. ఎంత అద్భుతం! ఎవరైతే ఎవరు వాగ్దానానికి వారసులు అవుతారు? దేవుడి వాగ్దానాన్ని వారసులయ్యే వారు విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకునే ఉంటారు. కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు కనపరచాలి, మనకు చూపించాలి, మనకు ప్రత్యక్షపరచాలి, మనకు బయలుపరచాలి అని ఆయన ఉద్దేశం అంట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని చూడాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. దేవుడు మన కోసం ఇంత ప్రయాసపడుతుంటే మనం ఆయన్ని విడిచిపెట్టేసి టైం అంతా లోకం కోసం ఖర్చు పెట్టడం ఏంటంటే అసలు ఆయన పక్కన పెట్టేసి టైం అంతా మనం ఏవో విషయాల కోసం ఖర్చు పెట్టి ఆయన మన కోసం ఇంత ఎదురు చూస్తుంటే. కనుక దేవుని వాక్యం ముందేసుకుని కూర్చొని వాటిని ధ్యానం చేయాలి, వాటిని మనం ఆలోచించాలి, వాటి కోసం మనం టైం ఖర్చు పెట్టాలి. దేవుడు మన ఖర్చు కనపరచడానికి ఆయనతో ఆధారపడుతుంటే మనం చూడకుండా ఉంటే ఎలాగా, మనం పట్టించుకోకపోతే ఎలా? కనుక ఈరోజు దేవసందులో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు నాకు కనపరచాలని ఉద్దేశిస్తున్నప్పుడు నేను తప్పకుండా చూస్తాను. తర్వాత ఇంకో మాట చూడండి, మూడోది, దేవుడు ఉద్దేశాలు ఇక్కడ దేవుని అని పడాలి. ఓకే, దేవుని ఉద్దేశాలు హాని గాని కీడు గాని కలుగు చేయవు. ఆదికాండం 50:20 అక్కడ యోసేపు అంటాడు తన అందములు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మీకు యోసేపు స్టోరీ తెలుసు కదండి. మరి అందరిలో చిన్నవాడుగా పుట్టాడు, బహుగా ప్రేమించబడ్డాడు తల్లితో యాకోబు ద్వారా. యాకోబు బహుగా ప్రేమించినందుకు యోసేపు మీద అన్నదమ్ములు పగబెట్టుకున్నారు, చెప్పేద్దాం అనుకున్నారు. మొత్తానికి ఆ మిద్యాన వర్తకంతో అమ్మేశారు. యోసేపు ఐగుప్తుకు బానిస వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యోసేపు జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. మొత్తానికి ఐగుప్తులో యోసేపు గవర్నర్ అయ్యాడు, మంచి పదవిలోకి వెళ్ళాడు. రాజు తర్వాత రాజు అంతా అయ్యాడు. యువతల ప్రపంచం అంతా, మరి హెబ్రోన్లో కూడా బియ్యం లేవు, ధాన్యం లేవు, అందరూ యాకోబు కుటుంబం అంతా బాధపడుతున్నారు. యాకోబు అంటాడు, ఒరే బాబు, ఈ ఐగుప్తులో ధాన్యం ఉన్నాయని తెలుస్తుంది, అక్కడ ఆ రాజు అంతా కూడా దాచించాడట, వెళ్తుంది అంటే మొత్తం అందంలో వెళ్ళారు. అందంలో వెళ్ళినప్పుడు మొట్టమొదటి యోసేపు తను తను రివీల్ చేసుకోలే ఎవరు అన్నట్టుగా, కానీ ఆఖరికి రివీల్ చేసుకుంటుంది. అన్నాడు, మీరేం బాధపడద్దు, దేవుడు మేలుకే ఉద్దేశించాడు. ఇదంతా కూడా మేలుకే ఉద్దేశించాడు. అవును, మన జీవితం చాలా జరుగుతాయండి, ఫైనల్గా అది మేలు సుఖాంతం అవుతుంది. ఇప్పుడు ఏదో నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అనిపిస్తుంటుంది, కానీ చివరికి అది దేవుడు మేలుకే ఉద్దేశిస్తాడు. ఓకే, ఇవన్నీ కూడా సైతాన్ క్రియల్లో కూడా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు, చివరికి మేలుకే ఉద్దేశిస్తాడట. కనుక మనం కంగారు పడద్దు, దేవుని ఉద్దేశాలు మేలు చేసేవే. ఓకే, ఇప్పుడు కీళ్ళగా కనిపిస్తుంది, ఇప్పుడు బ్లాక్గా కనిపిస్తుంది, ఇప్పుడు చీకటిగా కనిపిస్తుంది, ఇప్పుడు గాఢాంధకారంగా కనిపిస్తుంది, దాని ఎఫెక్ట్ కూడా మనం అనుభవిస్తున్నాం, కానీ చివరకు వీటన్నిటినీ మేలుగా మార్చేస్తాడన్న. ఆయన సర్వశక్తిమంతుడు అండి, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సార్వభౌమ అధికారం గలవాడు. ఆయన ఏమైనా చేయగలడు, మరణాన్ని జీవంగా మార్చేయగలడు ఆయన. కనుక ఇప్పుడు ఏదైతే కీడులా అనిపిస్తుందో, ఇప్పుడు ఏదైతే చీకటి కనిపిస్తుందో, దానంతటిని దేవుడు మేలుగా మార్చడానికే ఉద్దేశించాడు. మనం కంగారు పడవద్దు. ఇంకో మాట ఉంది, 29:11, అవి సమాధానకరమైన ఉద్దేశాలు. 29:11 చూడండి, గమనించండి ఇక్కడ, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆయన నోటితో చెప్తున్నాడు, మీకోసం నాకు మంచి ప్లాన్స్ ఉన్నాయి, నాకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశాలు కావు, మీకు హాని కలిగించేవి కావు. ధైర్యంగా ఉండండి, ఆయనకి ఆయనే హోప్ ఇస్తున్నాడండి మనకి, ఆయనకి ఆయనే మనకి నిరీక్షణ పుట్టిస్తున్నాడు. నా సమాధానకరమైన ఉద్దేశాలతో ఉన్నాను, మేము ఇంకా హాని కలుగు చేయను, ధైర్యంగా ఉండండి, నాలాగా మిమ్మల్ని మార్చుకుంటాను, నా సందులో మిమ్మల్ని చేర్చుకుంటాను, అంత హోప్ ఇస్తున్నాడు. మనం ఎంతో ధైర్యంగా ఉండి ఆయనలో కొనసాగాలి. మరి నేను కొంచెం త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను, గమనించండి.
దేవుడు ఉద్దేశాలు సఫలపరిచేవారు నెరవేర్చేవారు ఇద్దరు చూస్తున్నాయి ఇక్కడ. యెషయా గ్రంథం 53:10 కుమారుడైన యేసు ఆయన నెరవేరుస్తున్నారు. యెషయా 53:10 అతని నలుగు గొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసను, అతడు తన్ను తానే అపరాధ పరిహారాంత బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతులకు యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసుక్రీస్తు సిలువలో యెహోవా ఉద్దేశం సఫలమైంది. ఆయన ఉద్దేశం అంటే అందరూ రక్షించబడాలి, మనమంతా నరకానికి పోకుండా మోక్ష రాజ్యం చేరాలని ఆయన ఉద్దేశం. మనకేమో మన పరిస్థితి చూస్తే అది ఏ నమ్మకం రాదు, ఇదేంటి నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఎలాగ వెళ్తాను పరలోక రాజ్యం, ఖచ్చితంగా నేను నరకానికి వెళ్ళిపోవాల్సిందే, నన్నెవరు పరలోక రాజ్యం రాణిస్తారు అన్నట్టుగా ఉంది మనకి. దాని దేవుని ఉద్దేశం ఏముందంటే నో, మీరు నా కోరికలోను నా స్వరూపంలో చేపడ్డారు, కనుక నా రాజ్యంలోకి రావాలి అని. ఎలాగా మేము పాపం చేసి నీ అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాం ప్రభువా, కానీ నా కుమారుడి మీద మీ పాప భారం అంతా మోపి నా ఉద్దేశాన్ని సఫలపరుస్తున్నారు. నరగొట్టాను ఆయన్ని, మీకోసం సిలువులో శిక్షించాను, నా కుమారుడి మీద మీ శిక్ష యావత్తు వేసేసాను, కాబట్టి నా ఉద్దేశం నా కుమారుడు సిలువు ద్వారా నెరవేరాలి అంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన సిలువు వైపు చూడాలి, సిలువులో మన కోసం గాయపడి రక్తం చిందిస్తున్నా యేసు ప్రభు వైపు చూడాలి. కేవలం మనం పరలోక రాజ్యంలో అడుగు పెడతాడు సిలువు బట్టి తప్ప ఇంకొక బట్టి కాదు, సిలువు బట్టి మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాం. మరి ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించి క్షమించి ప్రేమించి మరి మంచి మార్గంలో నడుచుకుంటున్నాం, మానవ మనసు తగిన ఫలం ఫలిస్తున్నాం, మరి వీటన్నిటి అంటే అవి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకు బహుమానాలుగా దేవుడు ఇవ్వడానికి మన జీతం ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కానీ పరలోక రాజ్యం అడుగు పెట్టాలంటే మాత్రం యేసు క్రీస్తు సిలువు తప్ప మన మన నీతి కార్యాలు అయితే కావు. యేసు ప్రభు సిలువులో కాచిన రక్తం ద్వారా మాత్రమే, ఆయన పొందిన శిక్ష ద్వారా మాత్రమే, దాన్ని నమ్మడం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఆయన చేసిన కార్యం బట్టి మనం పరలోక రాజ్యం వెళ్తాం తప్ప మనం చేస్తున్న కార్యాలు బట్టి పరలోక రాజ్యం ప్రవేశం అయితే కాదు. ఆ ప్రవేశించిన తర్వాత బహుమానాలు పొందుకోవడానికి మన కార్యాలు తప్పకుండా ఉపయోగపడతాయి. కనుక యేసు క్రీస్తు సిలువులో యెహోవా దేవుని ఉద్దేశం సఫలమైంది. మరోసారి చదువుతాను చూడు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతను వ్యాధి కలుగు చేసను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఎవరు అసలు సంతానం? మనమే. ఆయన వైపు చూడాలి, చూసినస్తుంది కాబట్టి బైబిల్ చెప్పింది కాబట్టి మనం ఆయన ఆ బలియాగ వైపే చూస్తూ ఉండాలి, మనం ఆ సిలువ వైపే చూస్తుండాలి. అతడు దీర్ఘాయుష్మంతుడు అంటే పూర్తాడయ్యాడు కదా, మళ్ళీ యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కనుక మనం అందరం కూడా ప్రతి క్షణం మన కోసం సిలువులో చనిపోయిన యేసు వైపే చూస్తుండాలి, ఆయన ఇచ్చిన క్షమాపణ పొందుతూనే ఉండాలన్నమాట. రైట్, ఇక చివరిగా అపోస్తల కార్యం 13:22 దావీదు దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చాడు. తరువాత అతన్ని తొలగించి ఎవరిని సౌల్ని దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుకొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్షి పెట్టుకోవాలి. దావీదు కోసం దేవుడు సాక్షిస్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనికి వచ్చి సాక్షించాడు. దావీదు కోసం ఎంత అద్భుతం సాక్ష్యం అండి. ఈరోజు మన కోసం దేవుడు ఒక అలాంటి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుంది, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఒక చిన్న విషయం చెప్తాను జ్ఞాపించుకోండి, మనం ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఉద్దేశం నెరవేరుస్తాం, ఆయన కోసం ప్రజలకు మనం బయలుపరిచినప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాం. యేసుక్రీస్తు కలిగి ఉన్న జీవితం ఇలా ఉంటారని ప్రజల ముందు మనం బతికి చూపించినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తాం. దావీదు కోసం చెప్పిన సాక్ష్యం దేవుడు మన కోసం కూడా చెప్తాడు. కనుక ఈరోజు దేవుని ఉద్దేశాలు గురించిన విషయాలు మనం విన్నాం, నేర్చుకున్నాం. నేను ఈ PDF మన గ్రూప్లో పెట్టాను, దయచేసి వాటిని మళ్ళీ కూడా ధ్యానం చేయండి. 4 పాయింట్లు చెప్పాను, దేవుని ఉద్దేశం ఏమవుతుంది, అది నిష్ఫలం కాదు, నిశ్చయంగా జరుగుతుంది, సఫలపరుస్తాడు. దేవుని ఉద్దేశానికి కారణం ఏమిటి, అది తెలియబడాలి, కనపరచాలి. దేవుని ఉద్దేశం ఎలాంటిది, అది మేలుగాని కీడు కాదు, మేలుకే ఉద్దేశించాడు. సమాధానకరమైన ఉద్దేశాలు అవి. దేవుని ఉద్దేశాలు సఫలపరిచేవారు ఎవరు?
కుమారుడైన యేసుక్రీస్తు దావీదు. కనుక ఇవి మళ్ళీ ధ్యానం చేయండి. ఎన్నో చక్కటి విషయాలు నేను చెప్పాను కదా, మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు ఆ ఫ్రెష్గా ఎవరికి ఏ పని లేదు, నిద్ర వచ్చేంత వరకు నేను దేవుడి వాక్యం ధ్యానం చేస్తాను అనుకుంటూ కూర్చొని వాటి ఆలోచించండి. పరిశుద్ధాత్మ ఇంకా చాలా గొప్ప విషయాలు మీకు నేర్పిస్తాడు. రైట్, ప్రార్థన చేద్దాం. దర్శబాబు ప్రార్థన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తెలంగాణ. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్తుతించుకుంటున్నానా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో మిత్రులకి ఉంటావని సెలవుచ్చిన దేవుడా మీకున్నాయన. మా రక్షణ కట్ట, మా పోషణ కట్ట, మా ఆదరణ కట్ట మీకున్నాయన. మమ్మల్ని ఇప్పటికప్పుడు మమ్మల్ని మాలో ఉన్న ఆ పనికిరాని తీగలను కట్ చేసినందుకు మీకున్నాయన. మేము ఇప్పటికప్పుడు పరిశుద్ధంగా జీవించేటప్పుడు మాకు సాయం చేసినందుకు మీకున్నాయన. మరి మా మీటింగ్ అయినా మీ దాస ద్వారా నాతో మాలతో మాట్లాడితే వీటిని బట్టి మీకున్నాయన. అయినా మీ ఉద్దేశం మా పట్ల ఎలా ఉందో అలాగే మేము నడిచినట్టు సహాయం చేయండి అయినా. ముఖ్యంగా అయినా మేము మిమ్మల్ని అర్థం చేసుకునే బిడ్డలకు మేము తయారైనట్టు సహాయం చేయండి అయినా. మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మేము తయారైనట్టు సహాయం చేయండి. ముఖ్యంగా మా విశ్వాసంలోనైనా మా నమ్మకంలో మా పరిశుభ్రతలో మేము ఎక్కువ మేము ప్రాక్టీస్ చేసినట్టు సహాయం చేయాలి. అభ్యాసం చేసినట్టు మాకు ఇక్కడ చూపించండి అయినా. నాయన మాది దాసులు వాడుతున్న రీతిని బట్టి మీకు నాయన ఇప్పటి నుంచి మన ఈ క్షణం నుంచి మీకోసం మేము ఆలోచించినాయన. ప్రతి క్షణం మేము మీ వాకింగ్ చదువుతుంటూ మేము మీకు ఇష్టమైన రీతికి మేము జీవించినట్టుగా మాకు సహాయం చేయండి నాయన. మీ పరిశుభ్రతల కోసం ఎక్కువ పోరాడేలాగా మాకు సహాయం చేయండి నాయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించి మరి పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి గణ్యాన్ని సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి ఒక్క బిడ్డకు. మరి ఇక్కడ జూమ్ లో జాయిన్ అయ్యి దీంట్లో పాల్గొన్న వారికి, యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఫాలో అవుతున్న వారికి, జీవజీవ సంఘ బిడ్డలందరికి, మా బంధుమిత్రులందరికీ సదాకాలంతో మధ్యలో చేయను గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ప్రకాష్ గారు చిన్న హెల్ప్ చేయాలి. మన చర్చ్ మెంబర్స్ అందరికి ఫోన్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ గా చర్చ్ ఏర్పాటు చేద్దాం అంటారు. మీ అభిప్రాయం ఏంటని కొంచెం కనుక్కొని మాకు చెప్పాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రైజ్ రాడండి. అమ్మ ఆశీర్వాద గారు బాగున్నారా? అమ్మ ప్రైజ్ రాడ. అమ్మ జ్యోతి లావణ్య ప్రైజ్ రాడ్. మా అంకుల్ ఆశీర్వాదం గారు లేరమ్మా? డాడీ జ్యోతి ఏదో చెప్పాలనుకుంటుందా? చెప్తాలి, చెప్పమ్మా. కదా లావణ్య బర్త్డే ఈరోజు. ఓకే ఓకే, రామ ముందుకు రా స్క్రీన్ లోకి రావణ్య. లావణ్య మరి ఈరోజు లావణ్య బర్త్డే అంట, ఉదయం వచ్చి ప్రార్థన చేసుకుంది. హ్యాపీ బర్త్డే తల్లి. అందరూ మీరు అన్మ్యూట్ చేసుకుని లావణ్యకి హ్యాపీ బర్త్డే చెప్పండి. Lavanya, happy birthday to you. Lavanya, many more happy returns of the day. God bless you, Tali. Many more happy returns of the day, Lavanya. Happy birthday, Lavanya, Tali. Happy birthday, Lavanya, Tali. God bless you, Ma. Happy birthday, Lavanya.
గాడ్ బ్లెస్ యు థాంక్యూ అంకుల్ హ్యాపీ బర్త్డే లావణ్య అక్క థాంక్యూ ఓకే లావణ్య అందరూ బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరూ నీకోసం ప్రేయర్ చేస్తుంటారు కదా ఎంత గొప్ప విషయం కదా నీకు ఎంత మంచి ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు కదా స్పిరిచువల్ ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ క్లోజ్ చేస్తానండి అందరికి వందనాలు ప్రైజ్ ది లార్డ్